సద్గతిదాయిని జ్ఞాన వికాసిని జ్ఞానమయే జయ జయ హే మధుసూదన కామినే శ్రీ విజయలక్ష్మి సదా పాలయమా. నా స్వార్థం కోసం నేను నిర్మించుకున్న శాసనపీఠం, అందుకే ధర్మదేవత స్థానంలో అధర్మదేవత నిలబెట్టి నోరు కట్టేసి కళ్ళు తెరిచి ఇక్కడ జరుగుతున్న అన్యాయాల్ని అక్రమాల్ని తిలకించమన్నాను. నా సిద్ధాంతాల్ని ఆ కత్తితో శాసించమన్నాను. నా పేరు భగవాన్ దాస్. ప్రజలు అజ్ఞానంతో నన్ను కోటీశ్వరుడంటారు. కాదు, కోట్లాధీశ్వరుణ్ణి. లంచాలిచ్చి పనులు చేయించుకోవటం నా న్యాయం, స్మగ్లింగ్ చేయటం నా వృత్తి, నా చెదురు తిరిగిన వాణ్ణి నిలువురా నరికేయటం నా అధర్మ స్థానంలో నా న్యాయం. బంగారయ్యా, ఇతను చేసిన నేరమేమిటి? మహాప్రభో, సదరు ముద్దాయ్ అధిక జీతాల కోసం కార్మికులను రెచ్చగొట్టి సమ్మెలు చేయిస్తున్నాడు. మన ఫ్యాక్టరీలో కల్తీ మందులు, నకిలీ ఎరువులు, మాదక ద్రవ్యాలు తయారవుతున్నాయని ప్రభుత్వానికి తెలియజేసి తమని ఉరికంలో ఎక్కించాలని ప్రయత్నించాడు. మన పరువు మర్యాదల్ని పత్రికలకు ఎక్కించి మన జీవితాన్ని సర్వనాశనం చేయాలని చూశాడు. మన ధర్మస్థానం నియమావళి దృష్ట్యా ఇతను 100కి 100 పాళ్ళు నేరస్తుడు. ఇతని కఠినమైన శిక్ష విధించడం మనక్షేమం దృష్ట్యా చాలా అవసరమని మనవి చేస్తున్నాను మహాప్రభావ. చెప్పు, నీ బుద్ధి మార్చుకుని ఇకనైనా మాతో బుద్ధిగా పడుంటావా లేదా? మీరు మనుషులు, మీకు ధర్మస్థానం. మిమ్మల్ని మీ అక్రమాల్ని మొత్తం బయట పెడతాను. మీ బూర్జువా విధానాన్ని కూకటి వేళతో సహా కూల్చివేస్తాను. ఇదేనా నీ ఆఖరి నిర్ణయం? ప్రతి కార్మికుడి నిర్ణయం ఇదే. సాక్ష్యాధారాలు, మానసిక ప్రవృత్తులు పరిశీలించిన మీదట మా న్యాయం ప్రకారం, మా సెక్షన్స్ ప్రకారం, మా నిర్ణయం ప్రకారం ఈ ముద్దాయిని దోషిగా పరిగణించి మరణ శిక్ష విధించడమైనది. సాక్ష్యాధారాలు విన్న తరువాత కార్మిక నాయకుడు ప్రకాష్ మరణం కేవలం ఆత్మహత్యేనని, భగవాన్ దాస్ కి ఈ చావుకి ఎలాంటి సంబంధం లేదని కోర్టు వారు నమ్మడమైనది.
ప్రజలారా, మా భగవాన్ దాస్ గారి బిడ్డలారా, మీ అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సుదినం. మన ప్రియతమ నాయకులు, ఈ పుర ప్రముఖులు, పేద ప్రజల కన్నీటిని తుడిచే మహామనీషి, దానాల్లో కర్ణుడు, పాలల్లో రాముడు, పట్టుదల్లో రారాజు అయినటువంటి మన భగవాన్ దాస్ గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం మనందరికీ చాలా గర్వకారణం. ఈరోజు వారు అమెరికాలో ఉన్నారు. అయితే వారు విదేశాల్లో ఉన్నా, విశాఖడేరులో ఉన్నా, వారి హృదయం ఎప్పుడూ మన దగ్గరే ఉంటుంది. అటువంటి మహామనిషి, నా స్నేహితుడు అయిన భగవాన్ దాస్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించే భాగ్యం నాకు లభించినందుకు నేను ఎంతో ఆనందపడుతున్నాను. భువనేశ్వరీ దేవి గారా, స్వాగతం, సుస్వాగతం. సమయానికి వచ్చారు. అవును, సమయానికే వచ్చాను. అర్హత లేని వాళ్లను దేవుళ్ళను చేస్తుంటే ఆపడానికి వచ్చాను. భగవాన్ దాస్ విగ్రహాన్ని చూసి మహాత్ముల విగ్రహాలు బాధతో కరిగిపోతాయేమో అన్న భయంతో వచ్చాను. భగవాన్ దాస్ గారి విగ్రహావిష్కరణ ఈ నగరానికి గర్వకారణం. గర్వం కాదు, అది నగర దురదృష్టం, దౌర్భాగ్యం, నీ దౌర్జన్యం. శవాలుండవలసింది ఇక్కడ కాదు, శ్మశానంలో. కష్టం మర్యాదగా మాట్లాడు. మర్యాదగానే చెప్తున్నాను, ఆ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడానికి వీల్లేదు. ప్రతిష్ఠించి తీరుతాం. కానివ్వండి, ముందుకొచ్చారంటే ఆ విగ్రహాన్ని ముక్కలు చేసి మున్సిపాలిటీ కాలంలో నానబెడతాం. నీకు అదే గది పడుతుంది. ఎంత పొగర్రా మీకు! ఇది పొగర కాదు, తెగింపు. ఈ స్థలంలో పేద పిల్లలకి పాఠశాల కట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అధికారాన్ని మీ అంతస్తుతో కొని పసిపిల్లల మేధస్సుని మొగ్గలో నెత్తించి మీ స్వార్థానికి, మీ ధన వ్యామోహానికి ఉపయోగపడే భవంతుల్ని కట్టడానికి ఈ స్థలంలో విగ్రహ ప్రతిష్టాపన ఒక ఎత్తుగడ మాత్రమే. అది ఈ ప్రజలు అంగీకరించరు. నువ్వేమన్నా ప్రజాప్రతినిధివా కాదనడానికి, వీళ్ళందరూ భగవాన్ దాస్ గారి భక్తులు, వీళ్ళని కాదని మనం చూస్తాను. ఆ అమ్మగారు చెప్పింది నిజమే కదండి. ఆరు మాటలు నిజమందండి. బడిట్టే చోట బొమ్మెడితే ఎట్టాగండి. బడి శంకుస్థాపన అయ్యాక వెనకేద్దరు బొమ్మను పాతేయండి. అలా చేస్తే అయ్యగారి బొమ్మ ఉంటుంది, పిల్లకాయలకి బడి ఉంటుంది. ఇప్పుడే ఉంటావు బంగారయ్య, కాదని ఎదురు తిరిగితే వాళ్ళ హక్కుల్ని కాపాడుకోవడానికి ఆ విగ్రహానికి నీకు ఏం గతిపడుతుందో వాళ్ళే చెప్తారు. కృపానిష్ఠమని ఈ రోజు సాధించిన దాన్ని గురించి ఆనందం కంటే సాధించవలసిన దాని గురించి ఆవేశం కావాలి. ఎక్కడికో ఎటో కొట్టుకుపోయే మా బ్రతుకులకు మీరు ఆధారం చూపారు. నిరుద్యోగంతో విషం తాగాల్సిన మాకు ఉద్యోగాలు ఇచ్చారు. ఆ దుర్మార్గులు ఎదుర్కొనే అవకాశం కూడా ఇచ్చారు. మా నిరుత్సాహాన్ని ధైర్యంగా మార్చారు. మేము మీ కన్నబిడ్డలం కాకపోయినా తల్లి కంటే ఎక్కువగా చూశారు. మీరు మీ లక్ష్యంలో గెలవటానికి మా ప్రాణాలైనా ఇస్తాం. హలో అమ్మా లత, ఏమా ఎక్కడి నుంచి? ఏమిటి రేపేనా? నిజంగా చూడమ్మా, రేపు స్టేషన్ కారు పంపిస్తాను, నువ్వు సరాసరి ఇంటికి వచ్చేయాలి. సరేనా? ఓకే ఓకే, రంగమ్మా. ఎరా ఒళ్ళు పొగల కింద. ఏ నేరం చేశాడని నా డ్రైవర్ మీరు చేసుకుంటున్నారు? చేతనైతే ఈ రోడ్డు మీద గుంటలు తవ్వించి వదిలిపెట్టిన కార్పొరేషన్ మేయర్ ని కొట్టండి. ఆడపిల్లలా ఉన్నావు, సిగ్గుగడ్డం పెట్టుకుని ఆ నల్లద్దాన్ని దించి మాట్లాడితే చాలా బాగుంటుంది. సిగ్గుకి నల్లద్దం అడ్డం పెట్టుకుని ఆడదాన్ని కాదు, న్యాయం కోసం నల్లకోట వేసుకున్న లాయర్ ని చూసి. శ్రీధర్! హాయ్ లత. నువ్వు పోలీస్ ఆఫీసర్వా? ఇది నిజమా లేకపోతే వేషమా? వెళ్ళకుండా ఉందా? ఇది కళ్ళతో చూసే నిజం. నిజమా? నీకు ఉద్యోగం ఇచ్చిన తలక మాసిన వాడు ఎవరు నాయన? ఏంటది? కాలేజ్ లో లెక్చరర్స్ కొట్టి కాపీలు కొట్టి నువ్వు ఎస్ఐ ఎలా అయ్యావు నాయన? చిన్నప్పుడు వెదవ పనులు చేసిన వాళ్లే పెద్ద గొప్పవాడు అవుతారు. నేను మంతే అయినా మగ పిల్లల్ని ఏడిపించి డీబార్ చేయించిన రాగింగ్ గారులే లాయర్ అవ్వగలింది. నేను ఇన్స్పెక్టర్ తప్ప. ఎనిహో, చాలా రోజుల తర్వాత కలిసాం. న్యాయం చేతిలో ఉన్న నేను, చట్టం చేతిలో ఉన్న నువ్వు ఒకే ఊరికి చేరాం. చూసావా, మనుషులే కాదు వృత్తులు కూడా స్నేహితులే. స్నేహం అంటే అలా ఉండాలి. ఎగ్జాక్ట్లీ. అవును, ఈ ఊళ్ళో ఎవరున్నారు నీకు? ఉండడమేటి, భువనేశ్వరీదేవి మా అమ్మ. హో హై సీ, ఆ వీఐపీ గారికి కూతురే పసం లేదనమాట. వెరీ గుడ్. నీ నడువు బొంగులాగిందా బొంగు బంగారయ్య? ఈ తొక్క నేనే వేశాను. నువ్వే వేశావా బాసు? అవును. ఇప్పటికైనా తెలుసుకో, ఎంత పొడవైన మనిషిని పడగొట్టడానికైనా అరటి తొక్క చాలవి. ఇలా తొక్కలు తోళ్ళు వేసి నా నడువు విరిగేలా చేయడం దొరికాయా? అంటే నీ నడువు విరగలేదని నమ్మంటా? నీకు ఇప్పుడు అనుమానం ఎందుకు వచ్చింది? నాకు ఆరుగురు పిల్లలు. ఆరుగురు సరే,
ఒక ఆడవాళ్ళని 10 మందిలో వ్యధవం చేసి మా బాబమ్మ దిష్టిబొమ్మ చేసి మీ తోకలు కత్తిరించిందా? ఇంకా నువ్వు గాడి వింటయ్యా? అదా బాస్, డాడీ ఊళ్ళో లేరుగా, అందుకని ఊరుకున్నాను. గాని లేకపోతే దాని తోక నేను కత్తిరించేవాడిని. వంకలేనమ్మ డొంకెట్టుగా ఇచ్చిందని 6 అడుగులు పొడుకున్నావు, అరంగుళం బుద్ధి లేదు, 70 కేజీలు బలిసావు, పావుకే సిగ్గులేదు, ఇంకా తావక బతుకున్నావుంటాయా? అందుకేనయ్యా, అందుకే మీ బాబుతో చెప్పాను, నిన్ను పశువుల ఆసుపత్రిలో పారేస్తే పేడలు పడుతుందని. సక్కస్ బఫూల్లో ఇంట్లో టోపీ ఏమిటయ్యా? ఈ టోపీ కింద ఉంది నీ కూపీ అంత బొంగు. అబ్బా, బొంగు బొంగు అన్నాను. నిన్ను, నువ్వు మీ బాబు కొడుకు కదయ్యా, కడుపులో ఎలకవి, నిద్దట్లో గురకవి. మరి నీకు కూర్చున్న చోట కొరకంచువి. కరెక్ట్. ఏమనిపిస్తుందో తెలుసా? సాయంకాలం వరకు కూర్చునైనా సరే ఇవన్నీ తినేయాలనిపిస్తుంది. అవునా? కాదు, కోర్టు బయట చెట్టు కింద చేరినా పనిలేని లాయర్లా అనిపిస్తుంది. అది సరే గాని, మీ లాయర్లు నల్ల కోట్లు ఎందుకు వేసుకుంటున్నారో తెలుసా? అదేం ప్రశ్న మమ్మీ, అది న్యాయాన్ని రక్షించే వాళ్ళ గుర్తు. అదేం కాదు, రోజు చంపే న్యాయానికి సానుభూతిగా ఆ బట్టలు వేసుకుంటారు. నో నో, దిస్ ఇస్ టూ మచ్. నీ కూతురు కూడా ఒక లాయర్ని మర్చిపోతున్నావు, అవమానిస్తున్నావు. అబ్బే, అదేం లేదు. వెనుకటికి ఒక లాయర్ కోర్టులో గురు పెట్టి నిద్రపోతున్నా అట్ట. అదేమిటయ్యా, పట్టపగలే కోర్టులో నిద్రపోతున్నావని జడ్జి గారు అడిగితే అందుకు లాయర్ ఏం సమాధానం చెప్పాడో తెలుసా? కోర్టులో లా పుస్తకాలు కనిపెట్టినప్పటి నుంచే న్యాయం నిద్రపోతుంటే దిక్కులేదు, నేను నిద్రపోతే తప్పే ఉంది ఇవరానర్ అన్నట్ట. మమ్మీ, దిస్ ఇస్ త్రీ మచ్. నీకు అసలు న్యాయ వ్యవస్థ మీద నమ్మకమే లేనట్టుంది. నమ్మకమే కాదు, గౌరవం కూడా. ఎందుకని? కొన్ని ప్రశ్నలకు సమాధానం దొరకదు. ఇలా తప్పించుకునే సమాధానాలు చెప్పబట్టే కోర్టులో సరి అయిన న్యాయం దొరకడం లేదు. నిజాయితీ లాలో ఉంది, కానీ లా నమ్మవలసిన మనిషిలో లేదు. మరి తప్పు లాగ్ ఎలా అవుతుంది? సపోజ్ నేనే ఒక మర్డర్ చేశాననుకో, కూతురనే ప్రేమను పక్కన పెట్టి ధైర్యంగా నువ్వు కోర్టులో సాక్ష్యం చెప్పగలవా? అక్కడే అనుబంధం అడ్డొస్తుంది, లాన్ చంపుతుంది. మరి ఆ తప్పు నీదా లాదా? ఇప్పుడు ఆకలి ఎలా ఉంది? దంచేస్తుంది మమ్మీ, నువ్వే మాటలు పెట్టావు. నువ్వు అలా అంటావనే నీతో ఇంతసేపు వాయించాను. చూడు, టేబుల్ మీద ఒక్కడు కూడా లేకుండా అన్ని లాన్ చేయాలి. అమెరికా వెళ్ళి అక్కడ వ్యాపార విషయాలు చర్చించిన తర్వాత ఆఘమాఘాల మీద శ్రీరంగం వచ్చారు. అక్కడ అభిషేకం పూర్తి చేయించి హెలికాప్టర్ లో రామేశ్వరం వచ్చారు. అక్కడ లింగ పూజ పూర్తి చేయించి ఇదిగో ఇప్పుడు వస్తున్నారు. ఒకవేళ హెలికాప్టర్ కూలిపోయినా ఈ పాటి ఫోన్ అయినా రాలి కదా బొంగు. బుచ్చి రామయ్య గారు మర్చిపోయా? ప్రతేడు నేను కోసిన బర్త్డే కేక్ నేను తింటాం కాదు, ఒక ప్రియమైన కార్మికుడు చేతి తినిపిస్తాను. లేపండి లేపండి. ప్రపంచ చరిత్రలో ఏ కార్మికుడికి ఇంత ఆదరణ లభించలేదు. నువ్వు నిజంగా ధన్యుడవయ్యా. మా భగవన్ దాస్ గారు నిజంగా భగవంతుడే. అప్పో, నేను భగవంతుణ్ణి కాదు, భక్తుణ్ణి, కార్మిక భక్తుణ్ణి. పెట్టుబడిదారుల కబంధ హస్తాల్లో నలిగి కన్నీరు కారుస్తున్న ఈ కార్మికుడే నాకు దేవుళ్ళు. వాళ్ళ తిండి తర్వాతే నా తిండి, వాళ్ళ సుఖం తర్వాతే నా సుఖం, నా చావు తర్వాతే వాళ్ళ చావు. ఆగండి, వెళ్ళండి, కంగారు పడకండి. కార్మికుల రెక్కల్ని ఎప్పటికప్పుడు కత్తిరించాలి. వాళ్ళని ఎదిరించి మనం ఏమీ సాధించలేం. ప్రేమతో విషాన్ని, తడిగుడ్డతో గొంతుని కొయ్యటమే మంచి మార్గం అని తెలుసుకున్న వాళ్ళు నేను. బోనస్ ఇమ్మని అడుగుతారు, ఇస్తామని చెప్తాం. జీతాలు పెంచమని అడుగుతారు, పెంచుతామంటాం. ఎప్పుడు పెరుగుతాయో వాళ్ళకి తెలియదు, ఎప్పుడు ఇస్తామో మనకే తెలియదు. పెట్టుబడిదారి వ్యవస్థే లేకపోతే ఈ భగవాన్ దాస్ జన్మకి అర్థమే లేదు. ఆగండి, మీ భార్యలతో సహా వెళ్ళండి. పాపం, ఆఫీసర్లు ఎప్పుడూ అమాయకులే. చూడండి, కార్మికుల్ని నమ్మకండి, పెట్టుబడిదారుల్ని అస్సలు నమ్మకండి. వాళ్ళిద్దరినీ ఉపయోగించుకుంటున్న నన్ను నమ్మండి. మీకు ప్రమోషన్లు కావాలన్నా, ట్రాన్స్ఫర్లు కావాలన్నా నన్నే సంప్రదించండి. ఆగండి, వెళ్ళండి.
ఇదేమిటి? నా కంచు విగ్రహం పెట్టించలేదా? ఇది ఒక్కటే సాధ్యం కాలేదు బాస్. ఆ భువనేశ్వరి దేవి అడ్డుపడి పట్టుబట్టి మరీ ఆపచేయించింది. జనంలో కూడా కలకలం బయలుదేరింది. ఎందుకైనా మంచిదని ప్రస్తుతానికి ఆపచేయించాను. ఆ భువనేశ్వరి దేవి తనేమైనా లేడీ గాడ్ ఫాదర్ అనుకుంటుందా, లేకపోతే ఆడ బెబ్బుని అనుకుంటుందా? ఈ మధ్యన విపరీతంగా రెచ్చిపోతుంది. నా వచ్చే భక్తుడే చావు లిస్ట్ లో దాని పేరుండాలి. ఆ నిర్ణయానికి నేను ఎప్పుడో వచ్చేసాను బాస్. కాకపోతే బర్త్డే లిస్టు ఎందుకు, సంక్రాంతి లిస్టుని చేర్చేశాను. భువనేశ్వరి దేవి చూస్తాను. ఈ గుండెలు చీల్చడానికి గుండెలు తీసిన గూండాన్ని రప్పిస్తాను. నేనే రామోసగాళ్ళకి మోసగాణి, నేనే మంచి వాళ్ళకి మంచి వాణ్ణి. మనసిస్తేనే మానవుణ్ణి, ఎదురొస్తేనే దానవుణ్ణి, ఆ చక్కం తిట్టే దేవుణ్ణి. ఈ సమాజానికే మిత్రుణ్ణి, నేనే రామోసగాళ్ళకి మోసగాణ్ణి, నేనే మంచి వాళ్ళకి మంచి వాణ్ణి. అటు చూస్తే దురాగతం, రాబందుల రాజ్యంలో సామాన్యుడి జీవితం. ఏదండి ప్రజాబలం, నాదండి మరో జగం. ఈ మారణ హోమల్లో కావాలా నిరంతరం శివమెత్తిన శివరూపాన్ని, చీకటిలో రవి దీపాన్ని. గుండెలున్న బల్మనగాణి, నేనే రామోసగాళ్ళకి మోసగాణి, నేనే మంచి వాళ్ళకి మంచి వాణ్ణి. ఈ దారుణ లోకంలో నా పిలుపే ప్రభంజనం, చల్లదులే మంచితనం, సాగదులే మనిషితనం. సెంటరులో హంటరుతో నే చెబుతా గుణపాఠం, సంధిస్తా బ్రహ్మాస్త్రాన్ని, సాధిస్తా నా లక్ష్యాన్ని. మనసు ఇచ్చిన మమత పంచిన, అరే మాట తప్పని మగవాణ్ణి, నేనే రామోసగాళ్ళకి మోసగాణ్ణి, నేనే మంచి వాళ్ళకి మంచి వాణ్ణి. మనసిస్తేనే మానవుణ్ణి, ఎదురొస్తేనే దానవుణ్ణి, ఆ చక్కం తిప్పే దేవుణ్ణి. ఈ సమాజానికే మిత్రుణ్ణి, నేనే రామోసగాళ్ళకి మోసగాణ్ణి, నేనే మంచి వాళ్ళకి మంచి వాణ్ణి. ఆ రాజాగాడి బతుకుంటే మనం బతికి బట్టగట్టలేము, మనం బతకడమే మొత్తం అనిపిస్తుంది. మనం ఎన్నో కూనీలు చేశాం, మరెన్నో దోపిడీలు చేశాం, వాడి పేరు ముందు మన పేరు కనబడడం లేదు. ఈ మధ్య మన దారిలోనికి అడ్డం వస్తున్నాడు వాడు. మన డిమాండ్ పెరగాలంటే వాడిని వెంటనే లేపేయాలి. అవును గురు.
మంగళ స్వరూపం. నమస్కారం బాస్. అడగకుండా లోపలికి వచ్చేవాడిని నేను నక్కలా భావిస్తాను. మీరు ఎలా భావించినా నేను మరోలా భావించను బాస్. నా పేరు బంగారయ్య, భగవాన్ దాస్ గారు పంపగా వచ్చాను. దాసు అంటున్నావు? గుడి చందా కోసం వచ్చావా? మా బాసు 10 మందికి చందాలు ఇచ్చేవారే కానీ చందాలు అడిగేవారు కాదు రాజా బాసు. మరెవరు? దొంగ, లోపరా, హంతకుడా, ఎవరు? మొగుళ్ళేని ఆరదానికి వచ్చిన కడుపు, గొప్ప గొప్ప వాళ్ళు చేసే పనులు దాచుకోవాలి కానీ చెప్పుకోకూడదు బాసు. ఇక్కడేం చెప్పుకుందామని వచ్చావు? మీ గురించి ఐజీ గారు చెప్పారు. తమలాంటి సమర్థుణ్ణి ఆస్థాన స్థానానికే ఉంచుకోవాలి మా భగవాన్ దాస్ గారి కోరిక. మిమ్మల్ని తీసుకురమ్మన్నారు, బయట ఏసీ కార్ సిద్ధంగా ఉంది. అయ్యా నోర్మయ్, దానికే ఉంది. పిలవగానే ఉన్న పొలంగా రావడానికి నేనేమైనా పనికి మాలిన వాడిని అనుకున్నావా? రాజాగారి డైరీ ఖాళీ లేదు. నిమిషానికి 10,000 ఇస్తామని ఎంతో మంది అడుగుతున్నారు. 2086లో కనబడండి. అయ్యా 2086 అంటే నెక్స్ట్ జన్మ. అది నీ కర్మ బాసు. మిమ్మల్ని తీసుకెళ్లకుండా వెళ్తే మా భగవాన్ దాస్ బాసు నన్ను పేగనొక్కి చంపేస్తాడు. మీకు ఎంత కావాలంటే అంత నేను ఏర్పాటు చేస్తాను. ఇదిగో అడ్వాన్స్. కాదరికి బాసు, బాసు సరే అది కాదు బ్రా, మీ సంగతి తర్వాత చూసుకుంటాను. నన్ను అంతగా అభిమానిస్తున్న ఆ భగవాన్ దాసుని చూడాలని నాకు కోరికగానే ఈ అడ్వాన్స్ తీసుకెళ్లి ఆ దేవుడి దగ్గర పెట్టి నమస్కారం చేయి. దేవుడు కుక్క. అవును, దొంగలకి హంతకులకి నీలాంటి మనుషులకి ఏదన్నా లేకపోయినా విశ్వాసం ఉండాలి. ఈ ప్రపంచంలో విశ్వాసానికి ఒకే ఒక ప్రతినిధి ప్రాణి. మనిషి బుద్ధి ఎప్పుడూ తన తోకలాగా వంకరగా ఉంటుందనే సత్యాన్ని చెప్పే ఈ దేవుణ్ణి పూజించడమే ఇక్కడ పద్ధతి. మొక్కు. అటు చూడు. విశ్వాసం మీరితే మీ అవతారాలు కూడా అలాగే తయారవుతాయి. మనిషిగా ఆలోచిస్తే అది వేదాంతం, అన్నాగాలు పన్నితే అదే మీకు మిగిలే అంతం. నా గురించి పూర్తి వివరాలు చెప్పాను, బాగా ఆలోచించుకుని నాతో సంబంధాలు పెట్టుకోండి. అలాగే బాసు, అమెరికాలో ఆంజనేయ దండకం చదివినంత ఆనందంగా ఉంది. భరతుడు చెప్పులు నెత్తిన పెట్టుకున్నట్టుగా మీరు చెప్పిన ఆలోచనలన్నీ నెత్తిన పెట్టుకు మరీ వెళ్ళి మా భగవాన్ దాస్ బాసుకు విన్నవిస్తాను. దయచేయండి. రమ్మని ఆహ్వానించే వరకే మీ పని, ఎప్పుడు రావాలో నిర్ణయించటం నా పని. ఓ కిరాయి గుండా, తన శక్తి భువనేశ్వరి దేవిని ఎదిరించడానికి చాలదని ఇప్పటికి తెలిసిందన్నమాట భగవాన్ దాస్ కి. కిరాయికి వ్యక్తిత్వాన్ని నమ్ముకునే మనుషులకి మనం భయపడాల్సిన అవసరం లేదు. నా టైం చాలా విలువైంది, విషయం ఏంటో చెప్పండి. నీ పవర్ గురించి, నీ కెపాసిటీ గురించి తెలిసే పిలిపించా. నీ బలం మాకు కావాలి, నీ తెలివి తెగింపు మాకు అండగా ఉండాలి. ఏం కావాలన్నా ముందు మన మధ్య బేరం కుదరాలి. రేటును బట్టి ఉంటుంది మన స్నేహం. బాగా చెప్పో గురు. చాకుతో అయితే ఒక రేటు, చేత్తో అయితే ఇంకో రేటు, మాటతో అయితే మరో రేటు, బుర్ర కూడా ఉపయోగిస్తే డబుల్ ది చార్జ్. అలాగే వాటిని సేల్స్ ట్యాక్స్ తో సహా చెల్లించడం మా బాధ్యత. ఏమైనా ఏం చేసినా అన్ని నా పద్ధతిలో జరగాలి, దానికి సిద్ధపడితేనే మాట కుదిరేది. అలాగే బాస్. అబ్బో 6 నెలల దాకా ఖాళీ లేదు. ఖాళీ లేదా? అవునండి, ఈ నెల 1 నుంచి 5 వరకు తిమ్మాపురం సర్పంచ్ కీలు విరిచే ప్రోగ్రాం. 6 నుంచి 7 పెద్దపల్లి ఎస్ఐతో లావాదేవీల గురించి సుదీర్ఘమైన చర్చలు. 9 నుంచి 15 హైదరాబాద్ లో అఖిలపక్ష సమావేశంలో ఇండైరెక్ట్ ఇంటర్ఫీరెన్స్. 15 నుంచి 8 కాబట్టి ఊటీలో 2 లూటీలు, 6 రైడింగ్లు, కొడైకెనాల్ ప్రోగ్రాం. ఆ తర్వాత మీ రేటు చెప్పండి, గిట్టుబాటైతే నా ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసుకుంటాను. ఆ పని చేయి బాబు. చూడు రాజా, నువ్వు మాకు కావాలి, నువ్వు మాకు సపోర్ట్ ఇచ్చేటైతే హోమ్ మినిస్టర్ తో మాట్లాడి నీ మీదున్న పోలీస్ కేసులు అన్నీ మాఫీ చేయిస్తాను. నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. పొలిటికల్ గా కూడా నీ ఇన్ఫ్లుయెన్స్ ని పెంచుతాను నేను. ఇంతకీ నేనేం చేయాలంటారు? ఒక మనిషి మీద ఎదురుదెబ్బ తీయాలి. ఎవరా మనిషి? ఓహో నువ్వేనా? గూండా గారు ఎక్కడుంటారో తెలుసుకునేలోగానే ఇక్కడికి వచ్చారు. రాజీక రాయబారానికి వచ్చాను. ఎవరు పంపారు నిన్ను? భగవాన్ దాసేనా? ఒకరు చెప్పింది చేయటం, ఒకరు వెళ్ళమంటే వెళ్ళటం మనకు అలవాట్లేదు. చేసిన దానికి కిరాయి తీసుకుంటాను, గాని కిరాయికి నేనేది చేయను. ఏది చేసినా మనుషుల రక్తంతో వ్యాపారం చేయటమేగా, ఈ రాయభారం దేనికి? ఆడదానివి గనుక భువనేశ్వరీదేవి, ఓర్పుతో ఇంటిని దిద్దుకోవాల్సిన వయసులో తెగింపుతో వీధిన పట్టం దేనికి? అది ఒక ప్రశ్నకు చెప్పే సమాధానంలో తెలిసే కథ కాదు. నీలాంటి గూండాతో చెప్పే కథ అంతకంటే కాదు. నేను నీ కథ వింటానికి రాలేదు. భగవాన్ దాసు నీకు విరోధి అయితే అతని మనిషినైనా నాకు నువ్వు విరోధివి, అది చెప్పడానికే వచ్చాను. ఇక నుంచి అతని దారికి నువ్వు అడ్డొచ్చినా, అతని పనులకేదైనా ఆటంకం చేసినా నీ ప్రాణాలకే ప్రమాదం, జాగ్రత్త. అలా చేస్తే నువ్వు స్వామి భక్తుడు అయిపోతాననుకుంటున్నావా? గూండాకి కావాల్సింది భక్తి కాదు భువనేశ్వరీ దేవి, కిరాయి. నీలాంటి కిరాయి వాళ్ళని లక్షలు, కోట్లు,
ఎంతమంది నా భగవాన్ దాసు నా మీదకి పంపినా నన్నేమీ చేయలేరు. ఈ నరాల్లో ప్రవహిస్తుంది రక్తం కాదు, నా జీవితాన్ని బలి తీసుకున్న నిప్పుల ఉప్పిన రేపిన ఆవేశం. నేను నూటికి నూరు పాళ్ళు సెంటిమెంట్ లేని మనిషిని. నా మార్గానికి నువ్వు అడ్డు రాకుండా ఉంటే మన మధ్య మిగిలేది స్నేహం, దాని గుర్తి పూలు. ఇంకా కాదు ఎదురు తిరుగుతాను అంటే మనం శత్రువులం, దాని గుర్తి కత్తి. వీటిల్లో నీకేది కావాలో నువ్వు నిర్ణయించుకుంటే దాన్ని బట్టి నేనేం చేయాలో నేను నిర్ణయించుకుంటాను. అందుకు నీకు 3 నిమిషాలు టైం ఇస్తున్నాను. అదే నీ నిర్ణయమా? నా నిర్ణయం ఎప్పుడు ఇదే. ఈ రాజా ఒకేసారి చెప్తాడు, తర్వాత ఎవరు చెప్పినా విండు. ఈ భువనేశ్వరి ఒకేసారి నిర్ణయం తీసుకుంటుంది, ఆ తర్వాత దేవుడే దిగొచ్చినా మారదు. సాహుకు దగ్గర పడ్డప్పుడు నువ్వు మారినా ఆ దేవుడు కూడా నిన్ను రక్షించలేడు. నేనొచ్చింది రాయబారానికి, దాన్ని ఇప్పుడే ఇక్కడే మీరు రణరంగంగా మార్చదలుచుకుంటే నాకేం అభ్యంతరం లేదు. అతన్ని వెళ్ళనివ్వండి, మనమేమిటో తెలుసుకున్నాడు, తనేమిటో తెలుసుకోవడానికి ఈ రోజంతా ఆలోచించుకునివ్వండి. తాను రాక్షసుల రాజ్యానికి రక్షకుడునని తనకే తెలుస్తుంది. ఎవరు ఏమిటో, ఎవరు ఎలాంటి వారు, ఎవరు మనుషులు ఎవరు రాక్షసులు, పుట్టు పూర్వోత్తరాలతో సహా నాకు బాగా తెలుసు. నేనెవరో నువ్వు తెలుసుకుంటే నీకే మంచిది భువనేశ్వరీ దేవి. ఇంత వయసు వచ్చి పని మనిషి మీద చేవేస్తాడా? ఒరే బొంగు, ఆహా. ఏమిటి బాబు, కారు కాళ్ళ పిల్లలా తిరుగుతున్నావు, ఎవరి కాళ్ళ కింద తొక్కవేయాలి? మోకాళ్ళు వంగకుండా నడుము వంచగలవా? నడుము నొప్పెడుతుంది బాబు. ఆగకుండా 100 గుంజీలు తీయగలవా? 3 అయితే ట్రై చేయగలను, 4 నిద్ర వచ్చేస్తుంది. ఇన్ని వీక్ పాయింట్లు పెట్టుకుని పని మనిషి మీద ఎందుకు చేయవేశావు? నేనా? రామరామ రామరామా కాదు, బొంగు బొంగు అను. నేను వెయ్యాలి వెయ్యలేదు బాబు, వీక్ మీద బలి పడితేను ఇలా తోలేను. చిచి, నేను ఏంటి వంట మనిషిన లేక పబ్లిక్ ప్రాపర్టీ నాని పని తెలిసిపోయింది, అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. కొంప తీసి నువ్వు వంట చేస్తావా? కాదు, ఈసారి పెడితే రౌడీలా ఉండే మగ వంట మనిషిని పెడతాను. ఈ విషయం లోకపత్రికలో కూడా ప్రకటించి. అవుమాల, పేపర్ చూసే వచ్చినాం, ఏందట్లా పరిశాన్ అవుతుండ్రు? నాది వంట సట్రం చూడు ఎంత వాటంగుందో. భీముని వంట పనితనమంతా దీనిలోనే ఉంది. దీంతో పెద్ద పెద్ద వాళ్ళకి వండి పెట్టినాం, 10 మంది కూలీలకి వండి పెట్టినాం, 10 మంది రాజులకి వండి పెట్టినాం, మూతుబరి రెడ్లకి వండి పెట్టినాం. మాది వంట నాడు, ఈ వంట సట్రమే మా గుర్తు. నీ సట్రము దాని బొక్కలు చూసినప్పుడు అనుకున్నాను దీనికి ఇంత లిస్ట్ ఉంటుందని. అవునా కొంగు? అబ్బా కొంగు కొంగు అని నన్ను. నా కొంగు సంగతి నీకు ఎందుకయ్యా? నీ సట్ర సంగతి నువ్వు చూసుకో. బాస్ వీకే, అది మా పేరు. వీకే బాసా? బాస్ వీకే అంటే ఏమనుకున్నా? అబ్బా ఈ కర్మ ఎక్కడ తెచ్చిపెట్టావయ్యా? నైజాన్ జామ్ బజార్ లో పుట్టాం, హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర పెరిగాం, గోల్కొండ గల్లీ గల్లీ తిరిగాం, మస్తుగా వంటలు చేస్తాం, మజాగా మసాజ్ చేస్తాం. నువ్వు మసాజ్ చేసినా గిసాజ్ చేసినా ఆడవంట మనిషి దగ్గర పనిచ్చేది, మగవంట వాడు వంట చేస్తే మా బాస్ తినరు తిన్నాడు. ఏంది టోపి దొరా, ఈ గంతల ద్వారా అంత గలత్ గా మాట్లాడుతుండు. ఏయ్ కుంగు, నీకు ఆడవంట మనిషి కావాలా? గ్లామర్ ఉంటుంది బాసు, వీక్ మీద బల్లు ఉంటాయి. నీ తస్తే పెట్టం, ఇతను మన ఆస్థాన వంటవాడిగా ప్రకటిస్తున్నాను. అవుమల్లా పంటగది ఆడా? తిన్నగా వెళ్ళు, తలుపు వస్తుంది, సాచి తన్ను తెరుచుకుంటుంది, అదే వంటగది. ఓహో, గంతల ద్వారా జర లోపలికిరా, సాయం చెద్దువు గాని. ముందు కోడిని మదర్ చేస్తాం, దాని ఈకలు బీకుదువు గాని. మంచి పని దొరికింది, వెళ్ళు కొంగు. అబ్బా కొంగు కొంగు అన్నాను, ఇంతకన్నా పేకలమే పద. లాయరమ్మ గారు, దండారమ్మ, మీరు నన్ను కాపాడాలి, మీరే నన్ను కాపాడు తీరాలి. ఏమిటి, ఏం జరిగింది? ఏం లేదమ్మా, ఆ భగవాన్ దాస్ గడు పెద్ద బజార్ వెనకాల ఉన్న 6 ఎకరాల స్థలాన్ని ఆక్రమించేసి షెడ్లు వేసేసాడు. ఏంట్రా అని అడిగితే కూల్ రౌడీలు పెట్టి కొట్టించాడమ్మా. ఏమైనా అంది కోర్టుకు లాగాలని అందరు లాయర్ల దగ్గరికి తిరిగానమ్మా. ఆడికి వ్యతిరేకంగా వాదించడానికి కొమ్ములు తిరిగిన లాయర్లు కూడా తలద్దంగా ఊపేశారు. మీరేదో కొత్తవరం తెలిసి మిమ్మల్ని నమ్ముకొచ్చానమ్మా. అలాగా మీరేం కంగారు పడకండి, మీరు చెప్పింది నిజమైతే తప్పకుండా మీ కేసు నేను ఒప్పుకుంటాను. ఆ భగవాన్ దాస్ గురించి విన్నాను, తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు నేరుగా అతని కోర్టు బోన్ లో నిలబెట్టి తేలుస్తాను. వెరీ గుడ్, చూడండి లాయర్ గారు, న్యాయాన్ని గెలవాలంటే మీరు చదువుకున్న చదువులు లా పుస్తకాలు చాలు, కానీ భగవాన్ దాసును గెలవాలంటే వాడి నక్క జిత్తుల్ని మించిన ఎత్తులు మనం వేయగలగాలి.
అమ్మా, నీకెప్పుడు లా అంటే చిన్నచూపే. వాడు నిజంగా దుర్మార్గుడే అయితే చట్టం నుంచి తప్పించుకోలేడు. మరి ఇంతకాలం ఎలా తప్పించుకుంటున్నాడు? ఎంతో మంది జీవితాలను తింటున్నాడు, ఏకఛత్రాధిపత్యంగా అధర్మరాజ్యాన్ని ఏలుతున్నాడు. ఇన్నాళ్ళు ఏం చేసింది నీ చట్టం? ఈ కేసులో నువ్వు గెలవాలని, గెలవడానికి పట్టుదల కావాలని నేను ఇంతగా చెప్తున్నాను. నువ్వు ఆ భగవాన్ దాసు మీద గెలిస్తే నాకంటే ఆనందించే వాళ్ళు ఇంకెవరూ లేరు. నల్ల కోటు గెలుస్తుందో, నల్ల బజారు గెలుస్తుందో నిరూపించుకోవడానికి నీకు అవకాశం దొరికింది. ఆ భగవాన్ దాస్ చేసిందే నిజం, ఇప్పుడు నేను చెప్పిందే నిజం. మై లార్డ్, న్యాయాన్ని అదుపులో ఉంచవలసింది న్యాయ వ్యవస్థ గాని వ్యక్తులు వాళ్ళ రౌడీజం కాదు. భగవాన్ దాస్ కేవలం గూండాయిజంతో ఈ వ్యక్తిని భయపెట్టాడు. తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకునే హక్కుని చివరికి కోర్టుకు వచ్చి స్వేచ్ఛను కూడా కాజేశాడు యువరాణా. ఈ వ్యక్తికి సంబంధించిన భూమిని ఆక్రమించుకుని రౌడీల్ని కాపులా పెట్టి ఆస్తి హక్కును భంగం చేసిన ఆ భగవాన్ దాస్ ను కోర్టుకు పిలిపించి గూండా యాక్ట్ కింద అరెస్ట్ వారెంట్ జారీ చేయవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. మీరు లాయర్ అల్లాడి అప్పలస్వామి గారి మనవణ్ణి అనంత స్వామిని భగవాన్ దాస్ గారి తరపున వాదించడానికి వచ్చాను. లాయర్ లతాదేవి గారు భగవాన్ దాస్ గారు లాంటి పెద్ద మనిషిని, ఐ రిపీట్ భగవాన్ దాస్ గారు లాంటి పెద్ద మనిషిని రౌడీ గూండా అని ఏ సాక్ష్యాధారాలతో ఉన్నారో నాకు అర్థం కావటం లేదు. అంత అర్థం కాని లాయర్ గారు లా ఎలా చదివారు? చదివి నల్ల కోటేసుకుని కోర్టుకి ఎలా వచ్చారో నాకు అర్థం కావడం లేదు. ఆడవాళ్ళకి ఏది అంత సులభంగా అర్థం కాదులేండి. నో మోర్ పర్సనల్ టాక్స్, ప్రొసీడ్. మీ పేరు? ఆంజనేయులు. ఏ ఆంజనేయులు? లంక ఆంజనేయులు. భగవాన్ దాస్ గారు గూండాలను పంపించి మిమ్మల్ని బెదిరించారా? అవునండి, కత్తులతో కర్రలతో దాడి చేశాడండి. ఎప్పుడు? 2 రోజుల క్రితం. అబద్ధం. ఇదేంటిది? 3 రోజుల క్రితం మీరు భగవాన్ దాస్ గారింట్లో జరిగిన విందులు కోడి మాంసం తిన్నారు, భుజాలు అరిగిపోయేలా రాసుకున్నారు, ఒకే మంచం మీద జోకులు, ఒకే గ్లాసులో విస్కీలు. అవునా? ఏంటండి ఊరికే బొకాయ ఇస్తారా? నేను కోడి మాంసం తినటం ఏంటండి? మాది భరద్వాజ గోత్రం, శాఖాహారిని. చూడు, నీ వెనకెవరో అండగా ఉన్నారని నిజాన్ని అబద్ధం చేసి చెప్పావు. నిన్ను నరుకుతా. చూశారా యువరానర్, పబ్లిక్ గా కోర్టులో ఒక లాయర్ని నిజం చెప్పమన్నందుకు మీ ముందే నన్ను నరుకుతాను అన్నాడంటే ఎవరు గుండానో మీకే అర్థం అవుతోంది. ఐ అబ్జెక్ట్ యువరానర్. అల్లాడు అనంతస్వామి గారు నా క్లయింట్ ని కంగారు పెట్టి భయపెట్టి తిమ్మిని బెమ్మిని చేయాలని ప్రయత్నిస్తున్నారు. చూడండి లత గారు, ఎవరు ఎవరిని బెదిరించనక్కర్లేదు. ఈ కేసులో ఉన్న లోపాయకారి వ్యవహారాన్ని మీ క్లయింట్ నోటి వెంటే క్షణంలో పలికించగల బ్రహ్మాస్త్రం లాంటి సాక్ష్యం నా దగ్గర ఉంది. మీరు కూర్చోండి. మిస్టర్ బ్యాస్టర్డ్. Yes sir. Bring that agreement. చూడు మిస్టర్ డొంక ఆంజనేయులు. లంకండి. నీకు డొంకే కరెక్ట్. నువ్వు భగవాన్ దాస్ గారు కలిసిన రోజు ఆ స్థలం గురించి ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ స్థలం ఆయనకి ఇవ్వాలని, రేటు నెమ్మది మీద నిర్ణయించాలని, ఆ స్థలంలో ఆయన షెడ్లు వేసుకోవచ్చని ఒక అగ్రిమెంట్ రాసుకున్నారు. అబద్ధం. నిజం. అబద్ధం బాబు. నిజం. నువ్వే చదువు. ఇక్కడ భగవాన్ దాస్ కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పావా? కోర్టు ఆవరణ దాటకుండానే శవం అయిపోతావు. నా మనుషులు కోర్టు చుట్టూ ఉన్నారు. ఇది వెంటనే చింపి మింగేయి. చూసారా చూసారా యువరానర్, ఆ అగ్రిమెంట్ కాపీని ఎలా నవలు మింగేశాడు. వీడి అబద్ధాలను నిరూపించడానికి, వీడిని సమర్థించే లాయర్ లతాదేవి అసమర్థతను నిరూపించడానికి ఇంతకంటే వేరే సాక్ష్యాలు అక్కర్లేదనుకుంటాను. అబద్ధం. ఇదేదో కట్టుకథలా ఉంది. అవును, ఒకటి కాదు 100 కట్టుకథలుంటాయి. నా వాదంలో కాదు, మీ వాదంలో. మీరు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. మీరు తక్కువగా మాట్లాడితే మంచిది. చూడండి రాము, చాలే రామ, చేసిన చాలుగానే. ఇక్కడ కొంపలంటుకుంటుంటే మంద భయపడి ఎందుకు? అయ్యా, ఈవిడ గారి కేసులు లేక నన్ను పట్టుకుంది. నన్ను భగవాన్ దాస్ గారి మీద కేసు పెట్టమంది, కోర్టులోకి వచ్చి సాక్ష్యం చెప్పమంది. అటువంటి పెద్ద మనిషి మీద కేసు నెక్కితే ఆవిడకే పేరు వస్తుందని నా చేత బలవంతంగా కేసు పెట్టించింది. లాయర్ గారు చెప్పమన్నట్టు దాస్ గారి మీద అబద్ధం చెప్పినందుకు నేను చాలా బాధపడుతున్నాను. నన్ను క్షమించండి, నాదే తప్పు, ఆ అగ్రిమెంట్ నేనే రాశాను. యువరానర్, కోర్టులు కేవలం ఈ బోన్లో భగవద్గీత మీద ప్రమాణం చేసి కేసుల రాతలను తారుమారు చేసే సాక్షుల మాటలను బట్టి తీర్పు ఇవ్వటం వల్లే న్యాయస్థానం గుడ్డిదని, ఇక్కడ న్యాయం జరగదని గోచి పెట్టుకున్న పిల్లవాడు మొదలు గద్దెనెక్కిన పెద్ద మనుషుల వరకు అందరూ విమర్శిస్తూనే ఉన్నారు. అందువల్ల మీరు సాక్షుల మాటలు విని తీర్పు చెప్పకుండా భోజరాజులాగా, కృష్ణదేవరాయల్లాగా మారువేషాలు వేసుకుని కేసుల రహస్యాలను గోడచారులా కనిపెట్టి తీర్పు ఇవ్వగలిగితే న్యాయస్థానం మాట పడవలసిన అవసరం ఉండదన్న సలహా. లాంగ్ లివ్ లా అండ్ ఆర్డర్. వాదోపవాదాలు విన్న తరువాత లాయర్ లతాదేవి బలవంతం మీదే ఆంజనేయులు కేసు దాఖలు చేసినట్టు రుజువైంది.
మరోసారి ఇటువంటి పనులు చేయవద్దని లాయరు లతాదేవిని హెచ్చరిస్తూ ఈ కేసును కొట్టివేయటమైనది. ఏమి తెలివితేటలు అబ్బా, ఇంత గొప్ప ఆలోచన నాకు కూడా రాలేదు బాస్. గుర్రం గాడిద ఒకేలా పరిగెడితే అందులో గొప్పతనమే ఉంది. నాకు కావాల్సింది మీ నాటకాల పొగడ్తలు కాదు, కాకాల బాకాలు కాదు, చేసిన పనికి డబ్బు. మాట లెక్కలో తేడా వచ్చినా పర్వాలేదు కానీ డబ్బు లెక్కలో తేడా వస్తే మొత్తం మీ లెక్కలకే తేడాలు వచ్చేస్తాయి. బాగా చెప్పావయ్యా, నువ్వు అసలు గూండాలా కనిపించావు నాకు, పెద్ద లీడర్లా కనిపిస్తావు. మీలాంటి లీడర్లా కనిపించే గూండాలకి నేను గూండాలా కనిపించే లీడర్ అనిపిస్తే అది నీ బలహీనత. పని చెప్పటం, చేసిన పనికి సరిగ్గా లెక్క చూసి డబ్బు ఇవ్వటం, ఇది తప్ప మన ఇద్దరి మధ్య వేరే మాట కాని చనువు కాని ఉండటానికి వీల్లేదు. జాగ్రత్త బాసు. వీడు కిరాయికి వచ్చి మనకి బాసులా తయారయ్యాడేమిటి? కత్తి పదును చూసి భయపడకూడదయ్యా, ఆ కత్తి మన వరలోంచి జారిపోకుండా చూసుకోవాలి. ఎంత బాగా చెప్పావు బాసు. కోర్టులో అంతమంది ముందు తెగించి లాయర్ గా వచ్చి కేసును తలకిందులు చేశాడంటే అతను సామాన్యుడు కాడు, ఇంటర్నేషనల్ గుండా అయి ఉంటాడు. అంత అనుమానం ఉంటే కోర్టులోనే ప్రూవ్ చేసి ఉండొచ్చుగా. ఈసారి కనబడితే నేనే పట్టిస్తాను. ఏంటి నోట్లు గాల్లో ఎగురుస్తున్నాయి? ఏ మిస్టర్, నోట్లు ఎక్కువగా ఉన్నాయా, గాల్లో విసురుతున్నావు? విసరడం కాదమ్మా, టిప్పు పెట్టాం, గాలికి ఎగిరిపడ్డాయి. టిప్పు 500 రూపాయల? నో నో నో, యు ఆర్ మిస్టేకెన్. 5000 పెట్టారు, అందులో 500 ఇటు వచ్చి పడ్డాయి. ఎవరబ్బా అంత డబ్బు ఎక్కువ ఉన్న మనిషి? 2 సొంత విమానాలు ఉన్న మనిషి, పైలట్ ఆయనే. మీరు నమ్మండి నమ్మకపోండి, అసలు ఆయన ఏ దేశంలోనూ అరగంట కంటే ఎక్కువ ఉండరు. ఆవలం తోస్తే అమెరికా, తలని పోస్తే తాస్కాండ్. విశ్రాంతి తీసుకోవాలనుకున్నారనుకోండి, వింబుల్డన్ టెన్నిస్ కోర్టులో బాలాట ఆడుతూ ఉంటారు. అసలు ఏం చేయకూడదు అనుకుంటే? ఇండియాలో పసుపు తోటలో పక్కేసి పడుకుంటారు. ఎవరైనా? అదిగో ఆయనే. ఆయన లాయర్ అల్లాడు అనంత స్వామి కదా? కాదు, తైలం కుబేర్నాథ్. మైది బై 27 crores డిస్కౌంట్ ఓకే, బట్ 90 crores టెండర్ మాత్రం నాకే రావాలి. నాకు క్రోస్ ముఖ్యం కాదు, టెండర్ ముఖ్యం. వీళ్ళ మిస్టేక్ జరగటానికి వీల్లేదు. ఓకే సార్, తప్పకుండా. మీరు లాయర్ అల్లాడు అనంత స్వామి కదా? రైట్. ఏమిటా న్యూసెన్స్? ఏంటమ్మా న్యూసెన్స్? ఆయన కోపం వచ్చిందంటే హిందూ మహాసముద్రాన్ని నమ్మేస్తారు. వేషాలు వేసి మాటలు మార్చినంత మాత్రాన మనుషుల్ని గుర్తుపట్టలేను అనుకుంటున్నారా మీరు? అల్లాడి అనంత స్వామిని కాను, తైలం కుబేర్నాథ్, జంతర్ మంత్ర తంత్రిపాల ఎంటర్ప్రైజెస్ కి సోల్ ప్రొపరేటర్. ఓకే, నా జీవితంలో ఒక నిమిషం ఖరీదు 10 లక్షలు, అలాంటిది 5 నిమిషాలు పాటు చేసావు. 50 లక్షలు. ఇంకెవరైనా అయితే నష్టపరిహారం వసూలు చేసేవాడిని. నువ్వు అందంగా ఉన్నావు కాబట్టి వదిలేస్తున్నాను. చూడు, నీకు వృత్తినష్టకి ఎక్కడైనా ఉద్యోగం చేయాలనుకుంటే వెంటనే నాకు ఫోన్ చేయి, బ్రహ్మాండమైన ఉద్యోగం ఇస్తాను. మన ఫోన్ నెంబర్? ఇండియా వ్యాప్ ఫార్ములా. పర్సనల్ నెంబర్? 4545 4545. పర్సనల్. ఏంటి గురు, మనం పనేంటి, వేషాలేంటి? ఆ భువనేశ్వరి దేవితో పోటీ పడి గెలవాలంటే మనం ఈ లాయర్ని లైన్లో పెట్టుకోక తప్పదు. జాగ్రత్త గురు, ఆవిడ్ని మనం లైన్లో పెట్టుకోవడం కాదు, మనల్నే ఆవిడ లైన్లో పెట్టుకునే మనిషిలా ఉంది. అలా అయితే మరీ మంచిది. మరీ మంచిదా? లైన్లో పడ్డాడు. ఒకళ్ళు ఇద్దరు, ఇద్దరు ఒకళ్ళేనా? ఏమిటమ్మా, నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? అబ్బే ఏం లేదమ్మా. ఏం లేదా? ఆడపిల్ల అబద్ధం ఆడిందంటే నిజంగా ఏదో ఉన్నదన్నమాట. ఏమ్మా నాతో చెప్పకూడనంత రహస్యమా? అది కాదమ్మా, మనిషిని పోలిన మనుషులు ఉంటారని విన్నాను, అది నిజంగా సాధ్యమేనా? మనసు మనసులో లేనప్పుడు ప్రతి మనిషి రకరకాలుగా కనపడతారు. ఈ వయసులో జాగ్రత్తగా చూసుకోవాల్సింది మనసుని. నిత్య
చాలు ఒకళ్ళే ముడుచుకుపోతావు ఆగమంటే చాలు తునీగలాగా ఎగిరేవు కన చేరిన చిక్కులు తప్పవు పడుచుకున్నా పదవి పదవి హత్తుకుపోతే ఒళ్ళు ఒళ్ళు అల్లుకుపోతే చిక్కులు తప్పున విడిపోతాయి చక్కెర గుమ్మ చూసుకున్న ఎంత ఘాటు అందరి రుచులు అందే వరకు ఆపబోకు పిల్ల పిల్ల మల్ల మొగ్గ చుర్రుమల్దా ఎర్ర బుగ్గ నినడు మాడెందుకోలాటం నలున రేగెను ఆరాటం గుమ్మెత్తిపోయి నా రూపం వెరెత్తిపోయి నీ కోసం తమరుండగా మాకు లోటే ఉంది స్వామి మన ధర్మస్థానంలో వారానికి ఒక పీక తిరుగుతూనే ఉంది కానీ ఆ భువనేశ్వరి దేవి కోరలు వచ్చాయి స్వామి ఫోర్మన్ ఆర్మీలా నలుగురు కుర్రాళ్ళని పెట్టుకుని తెగ రెచ్చిపోతుంది రెచ్చిపోని మన మీద రెచ్చిపోతున్నప్పుడు మనం ఏమీ చెయ్యకు మన మీదకొస్తుంది ఏం భయం లేదు సన్యాసివాడికి గడ్డం పెరిగినట్లు జనంలో భక్తి పెరిగినంత కాలం నాకు తిరుగులేదు నన్ను నమ్ముకున్న మీకు ఎదురూ లేదు మన మీద చెడుగా పత్రికల్లో రాసిన జర్నలిస్ట్ ఫెర్నాండెస్ ఐ ఇన్వైటెడ్ హిమ్ టు మై ఆశ్రమ్ ఐ సెండ్ హిమ్ టు ఉత్వలోక ఇప్పుడు మన ఆశ్రమ పునాదుల్లో 72 శవాలు అయ్యో అది ఎగిరే కాకి ఈకల్లెక్కటే రకం స్వామి ఆ పునాదులు తవ్వి శవాలు బయటికి తీస్తుంది మన మధ్యన్న కనెక్షన్స్ కూడా దానికి తెలిసిపోయాయి అది మొగుడు చచ్చినాడ మొగతనం ఎక్కువ అలా అని వదిలేస్తే ఎలా స్వామి తమ మంత్రశక్తిని ఉపయోగించి దాని కాళ్ళు చచ్చుపడేట్ చేయండి ఏకంగా పిచ్చి తెచ్చేయండి మా దవడ కింది పన్ను ఊడిపోయిందిరా మంత్రం పారదు ఆ నాలుక కింది మంటలాటి రాజాగాడి సంగతి రాజా సంగతి వదిలిపెట్టండి స్వామి ఆ భువనేశ్వరి దేవిని లేపేసే మార్గం ఆలోచించండి భయం లేదురా నా భయం నీకుందిరా చూడు నీ గురించి ఎమ్మెల్యే క్వార్టర్స్ లో చర్చలు జరుగుతున్నాయి నీకు త్వరలో మంత్రి అయ్యే అవకాశం కూడా ఉంది ఈ విషయమే నేను పైకి కూడా మాట్లాడాను ఈ సమయంలో గొడవలు కూడదురా త్వరలో మన క్లబ్ ఓపెన్ చేయించే మార్గం చూడు అది మన ఇంటర్నేషనల్ వ్యాపారాలకు కూడా కావాలి అలాగే స్వామి తమరే స్వయంగా క్లబ్ రిబ్బన్ కత్తిరిస్తే పవిత్రంగా ఉంటుంది స్వామి కూడదురా మేము ఆడించే వాళ్ళం మీరు ఆడేవాళ్ళు మాకు కుటేశ్వరంలో ఆదితాళం జపానికి వేళయింది అటు నుండి సింగపూర్ బ్యాంకాక్ స్విట్జర్లాండ్ అక్కడ స్విస్ బ్యాంక్ అకౌంట్ లో లావాదేవీలు శిష్య చిత్తం విమానం కూస్తుంది కరెట్టుకోండి ఏంటి అక్కడ కల్చరల్ క్లబ్ ఓపెన్ చేస్తున్నారా అవును అంటే రేపటి నుంచి వాళ్ళ దుర్మార్గాలకి స్థావరం ఏర్పరచుకుంటున్నారన్నమాట అది ప్రారంభం కావడానికి వీల్లేదు మీరు చెప్పాలి కానీ అదంతసేపు మేడం అమ్మా ఏమిటిది కిల్లెనా ఈ గొడవలేమిటి కుట్రలేమిటి కుట్రలు కాదు కుట్రల్ని ఎలా అరికట్టాలా అని ఆలోచిస్తున్నాం వాళ్ళు కల్చరల్ క్లబ్ ఓపెన్ చేస్తే నీకెందుకు గొడవ అది అక్కడున్న వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తుంది గనక అది అక్కడ ఉండకూడదు అలాంటప్పుడు పోలీసులు ఉన్నారు చట్టం ఉంది వాటి ద్వారా సాధించండి సాధించడం కోసం ఏం చేసినా ఒకటే అదెలా అవుతుంది ఆపరేషన్ థియేటర్ లో కడుపుకొస్తే ఆపరేషన్ అవుతుంది అదే నడిబజార్ లోకి వస్తే హత్య అవుతుంది రెండు ఒకటేనా అందుకని ఆ భగవాన్ దాస్ దుర్మార్గాల్ని అరికట్టమని పోలీసుల్ని చట్టాన్ని చేతిలో పెట్టుకున్న అధికారుల్ని ప్రాధాయపడమంటావా అయినా వాడి మాట ఎవరు కాదంటారు అందరినీ సంతలో వస్తువులా కొని వాడి చేతుల్లో పెట్టుకున్న దుర్మార్గుడు వాడు ఏదేమైనా చట్టంతో చేయడం న్యాయం అది జరగని పని నేను జరిపిస్తాను
మీరు దౌర్జన్యంతో చేయాలనుకున్న పని చట్టంతో క్లబ్ను నేను ఆఫ్ చేస్తాను. బెస్ట్ ఆఫ్ లక్. నీకు 24 గంటలు టైం ఇస్తున్నాను. మిస్ లత, మీ అభిప్రాయంతో ఒక ఐఏఎస్ ఆఫీసర్గా నేను ఏకీభవిస్తున్నాను. భగవాన్ దాస్ లాంటి పెద్ద మనిషి ఇలాంటి క్లబ్ ఓపెన్ చేయడం మంచిది కాదు. అవును సార్, వాడికి లైసెన్స్ లేకుండా అధికారులు బెదిరించి వాడి పని చేయిస్తున్నాడు. ఈ సిటీలో వాడికి ఎదురులేదు సార్, అందుకే వాడి ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నాడు. ఏమైనా సరే ఈ క్లబ్ ఓపెన్ కావడానికి వీల్లేదు, దానికి మీదే రెస్పాన్సిబిలిటీ. డోంట్ బి ఎమోషనల్. ఉద్రేకపడి మనం ఏం చేయలేం, కాస్త ఆలోచించాలి. ఆలోచించడం కాదు సార్, మీరు నాకు తప్పకుండా కోఆపరేట్ చేయాలి. ఆ క్లబ్ ను ఓపెన్ కానివ్వనని మా మమ్మీతో ఛాలెంజ్ చేశాను. మీ మమ్మీతో ఛాలెంజ్ చేశారని నేను ఈ విషయంలో జోక్యం చేసుకోవటం లేదు. దాట్స్ యువర్ పర్సనల్. బట్ యాజ్ ఎ కలెక్టర్, ఆ క్లబ్ మూయించడం వల్ల ప్రజలు బాగుపడతారని, వాళ్ళకి మంచి జరుగుతుందని ఆ నమ్మకంతో మీ మాటకు విలువిస్తున్నాను. నా అధికారాన్ని ఉపయోగించి రేపే ఆ క్లబ్ ఓపెన్ కాకుండా చూస్తాను. ఇట్స్ ఎ ప్రామిస్. ఓహో, లాయర్ గారు మా ప్రారంభోత్సవానికి వచ్చారా? ఆ తల్లికి రావడానికి మోహన్ చల్లక కూతుర్ని పంపించుంటుంది. అరే రే రే రే, తమరు దయచేస్తారని తెలిస్తే లోపల షాపు తమ చేత కూడా ఓపెన్ చేయించేవాడే. బయట ప్రారంభోత్సవం జరిగితేనేగా లోపల దాకా వెళ్ళేది. ఇంకా కొంచెం సేపట్లో పెద్దలందరి ముఖాలు మాడిపోబోతున్నాయి, చూస్తూ ఉండండి. వెయిట్ అండ్ సీ. అన్న మాట నిలబెట్టారు, ఇంకా సిన్సియర్ ఆఫీసర్స్ ఉన్నారని నిరూపించారు. చాలా థ్యాంక్స్ సార్. ఈయన భగవాన్ దాస్. Yes, yes, you are correct. ఏంటిది అమ్మా? అమ్మా పక్కనున్నమ్మా, కరెక్ట్ గా వచ్చారు లేదో అప్పుడే వరద బాధల గురించి చెప్పడం తయారు. మీరు రండి సార్. మీరు రావడం ఆలస్యం అయ్యేసరికి అసలు ఓపెనింగ్ చేయడానికి వస్తారా రారా అని కంగారు పడ్డారు. ఎంత గొప్ప వెంచర్ చేస్తుంటే రాకుండా ఎలా ఉండగలను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అందుకోండి కత్తిరి, అందుకోండి. వాట్ ఇస్ దిస్? దిస్ ఇస్ రిబన్, దట్ ఇస్ కత్తిర. హి ఇస్ బొంగు. అబ్బా, బొంగు బొంగు అన్నాను అని ఓ మంచి పని చేస్తూ ఎందుకు లేదు సార్? చూడు మిస్ లత, జీతం కోసం పనిచేయాల్సిన ఉద్యోగాలు మావి, ఆదర్శం మా గుండెల్లో ఉంటుంది. నీ మాట ప్రకారమే ప్రారంభోత్సవం చేయకూడదు అనుకున్నాను, కానీ రాత్రికి రాత్రే పైనుంచి నన్నే చేయమని ఆర్డర్స్ వచ్చాయి. వాట్ కెన్ ఐ డూ? చిరాన్యాయం, మీరు దారి తప్పుతున్నారా? పెద్ద ఉద్యోగం పోతే పోయింది, ఈ క్లబ్ లో ఓపించేయడం న్యాయం కాదు. ఇదేం గొడవ ఇన్స్పెక్టర్? ఓ పక్కన ముహూర్తం దాటిపోతుంటే ఈవిడ ఆర్గ్యుమెంట్ ఏమిటి? ఇది కోర్టు కాదని చెప్పి నీ డ్యూటీ చేయి. దయచేసి నా మాట అర్థం చేసుకోండి సార్. ప్లీజ్ సార్, అర్థం చేసుకోండి సార్, ప్లీజ్ సార్. మీరు కనివ్వండి సార్. మీరు కత్తిరించారు కానీ వారు వెళ్ళిపోయారు, వారు అంతేలేండి. తమరు పదండి సార్, వెనుకెదురు దాచుకోండి, 1 కిలో బరువు అండి. ఏం భువనేశ్వరి దేవి గారి ఏకైక కుమార్తె లతాదేవి, చాలా ఆవేశంతో ఆపుదామని వచ్చావు, ఆపలేక నీరస పడిపోయావు. మీ అమ్మ దారిలోనే ఎగిరెగిరి పడక లోపలికి వచ్చో కూల్ డ్రింక్ తాగెళ్ళమ్మా. భగవాన్ దాస్, అధికారుల పై అధికారులతో బెదిరించి వాళ్ళ అధికారాన్ని నీ అహంకారంతో కరెక్ట్ చేసి ఎలా పెరిగావో నాకు ఇప్పుడు అర్థమైంది. నీకంటే మీ అమ్మకి ఎప్పుడూ అర్థమైంది. మమ్మల్ని ఏదో చేద్దామని ఏమీ చేయలేక మూల కూర్చుంది. చూడు, వయస్సు భవిష్యత్తు ఉన్నదానివి. నువ్వు చేసిన తప్పు తెలుసుకుని మా గొప్పతనాన్ని అర్థం చేసుకుని లోపలికి వచ్చాయి, నిన్ను మా కంపెనీలో స్పెషల్ లాయర్ గా తయారు చేస్తారు మా భగవాన్ దాస్ బాస్. Yes. ప్రతి క్షణం మీదేనని పొంగిపోకండి. మీవి కానివి కూడా కొన్ని క్షణాలు మా చేతుల్లో ఉన్నాయి. మీ నేరాలను నిరూపిస్తాను. మీ దుర్మార్గాన్ని అరికట్టాల్సిన అధికారులే మీ కనుసన్నల్లో మసలి కూలీలైతే వాళ్ళకి ఆ పదవులు ఎందుకు, డిగ్రీలు ఎందుకు? ఆ పని చేయడానికి వ్యక్తిత్వం నాకు కూలి వాడు చాలు. ఇన్స్పెక్టర్, కాస్త పిల్లని మర్యాదగా మందలించి వీధి మలుపు దాటించు, లేకపోతే మేమేదో చేశామని వీడి తల్లి గారు పేపర్ స్టేట్మెంట్ ఇస్తుంది. మళ్ళీ బాగా చెప్పారు బాస్, బయలుదేరండి లేడీ బాస్. పదండి పదండి లత. ఇట్స్ మై డ్యూటీ, కమ్ ఆన్. నాకు తెలుసు నీ పంతం దక్ష యజ్ఞానికి వెళ్లిన పార్వతీదేవి పంతం లాంటిదేనని. ఇప్పటికైనా తెలుసుకున్నావా అధర్మం వేళ్ళు ఎంత లోతుకు పాతుపోయాయో? కళ్ళారా చూశాకనైనా అర్థం చేసుకున్నావా? అందుకే చెప్పాను, ఇప్పుడు చేసి చూపిస్తాను. నువ్వు 24 గంటల్లో సాధించలేంది, నేను 1 గంటలో సాధిస్తాను. ఓహో, భువనే
మహేశ్వరీదేవి గారా? మాట వినకుండానే మనిషిని పోల్చుకున్నావే. ఊపిరి వినపడితే చాలు జాతకం చెప్పగలను. ఆ భగవాన్ దాసు క్లబ్ ప్రారంభోత్సవం జరిపించాలని పండగ చేసుకుంటున్నావా? దాన్ని ఎలాగైనా ఆపించాలని మీరు పన్నాగాలు పన్నుతున్నట్టున్నారు. కొద్ది నిమిషాల్లో దాన్ని మూయించడానికి నా మనుషులు అక్కడికి వస్తున్నారు. ఏదైనా చెప్పి చేయడం ఈ భువనేశ్వరీదేవి పద్ధతి. అందుకే ఫోన్ చేస్తున్నాను. అంటే కొద్ది నిమిషాల్లో మీ వాళ్ళ జాతకంలో చావు దెబ్బలు రాసి పెట్టి ఉన్నాయన్నమాట. ముందు నువ్వు చావు నుంచి తప్పించుకో చాలు. ఓ, మీ వాళ్ళు వచ్చినట్టున్నారు. ఆలస్యమైతే వాళ్ళు బాధపడతారు. వాళ్ళకి ప్రథమ చికిత్స చేయడానికి డాక్టర్స్ని తీసుకొచ్చి సిద్ధంగా ఉండండి. కుంకలు, అనవసరంగా అవయవాలు విరగొట్టుకోకండి. నీ పిరికితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి తాటాకు బెదిరింపులు బెదిరిస్తున్నావా? తాటాకు బెదిరింపులు కాదు, తమ్ముళ్ళుగా మందలిస్తున్నాను. వరుసలతో మమ్మల్ని పడగొట్టలేవు. ఈ క్లబ్ మోయించే మేము ఎక్కడి నుంచి వెళ్ళేది? నేను ఇక్కడుండగా అది జరిగిన పని. వీళ్ళు నీ జోడీ కాదన్నావుగా, మేం సవాలు చేస్తున్నాం. ఈ క్లబ్ మోయించు, లేకపోతే నువ్వు చస్తావు. నోరు మొయ్యరా. భువనేశ్వరీదేవి గారా? ఏమిటి ఇలా వచ్చారు? నువ్వు చేసిన ఘన కార్యానికి నిన్ను అభినందించడానికి వచ్చాను. దేనికి? నీ దౌర్జన్యాన్ని బలాన్ని ఉపయోగించి మంచిని నరకడానికి దుర్మార్గుల కత్తులకు పొదులు పెడుతున్నందుకు. మాట్లాడడానికి సరాసరి నా ఇంటికే వచ్చారు. ఆ మాట్లాడేదేదో సూటిగా మాట్లాడితే మంచిది. సూటిగా అడిగితే సమాధానం చెప్పలేక కంగారు పడతావేమోనని. మీరు మాట్లాడేది బజార్ నీతి, భగవద్గీత కాదు సమాధానం చెప్పలేకపోవడానికి. ఆ భగవాన్ దాస్ తో చేతులు కలిపి అతని దుర్మార్గాలకు దోపిడీలకు అండగా ఉంటున్నావు. ఆ అవినీతి నీకు మంచిదనిపిస్తుందా? నీతి అవినీతి నా దృష్టిలో ఉపన్యాసాల కోసం ఉపయోగించే మాటలు అంతే. అతను సమాజాన్ని నాశం చేయడానికి చేసే పనులు నువ్వు సమర్థించడానికి ముందు ఒక్కసారి ఆలోచించి చూడు. సమాజం పసికందుగా ఆకలితో ఆరే గొంతుతో నేనెంత అరిచినా ఒక్కడు గంజి కూడా పోయిన ఈ సమాజం గురించి నేనెందుకు ఆలోచించాలి? అనాథగా నడివీధిలో నా తల్లి రాలిపోతే సానుభూతి చూపకపోగా అంత్యక్రియలకు కనీసం ఒక్క పైసా కూడా ధర్మం చేయని ఈ క్రూర సమాజం గురించి నేనెందుకు ఆలోచించాలి? ఈ సమాజంలో బ్రతకడం కోసం నేనేం చేస్తే అదే నా వృత్తి అవుతుంది భువనేశ్వరీదేవి గారు? ధర్మబుద్ధితో దానాలు చేసిన కర్ణుణ్ణి చంపుకున్న పురాణాలు మనవి. విజయనగర సామ్రాజ్యాన్ని తండ్రిలా కాపాడిన తిమ్మరసు కళ్ళు పొడిచిన చరిత్ర మనది. అహింసతో స్వాతంత్రం తెచ్చిన గాంధీజీని హత్య చేసిన స్వాతంత్ర్యం మనది. ఈ నర చరిత్రలో మనిషి మనిషిగా బ్రతకాలంటే నాలా బ్రతక తప్పదు. అంటే ప్రపంచంలో బ్రతకలేని వాళ్ళందరూ నీ అడ్డదారి ఆదర్శంతోనే బ్రతకాలా? బ్రతకలేని వాళ్లే కాదు, బ్రతకగలిగిన వాళ్ళు కూడా నాలాగే బ్రతకాలి భువనేశ్వరీదేవి గారు. ఈ ప్రపంచాన్ని శాసిస్తున్నది, నడిపిస్తున్నది, బ్రతికిస్తున్నది డబ్బు. డబ్బున్న దళారీలకే పట్టం కట్టే ఈ సమాజంలో డబ్బు సంపాదిస్తేనే మనిషి మనిషిగా బ్రతుకుతాడని నా జీవిత భగవద్గీతలో నేను చదువుకున్న శ్లోకం. ఎప్పుడో సమాజం నీకు ద్రోహం చేసిందని ఇప్పుడు నీకు నువ్వే ద్రోహం చేసుకుంటున్నావు. ఎలా? ఏ దౌర్భాగ్యులు నువ్వు సమాజాన్ని అసహించుకునేలా చేస్తున్నారో వాళ్ళ పంచనే నువ్వు పనివాడిగా చేరావు. పనివాడిగా కాదు, పగతో చేరాను. ఎవరి మీద? పరిస్థితుల మీద. ఆ పరిస్థితులు నీకేననుకుంటున్నావా? ఆ భగవాన్ దాసు క్లబ్ తెరిపించి నువ్వు సాధించిన విజయం ఎందరిని దోచుకుంటుందో, ఎందరి ఆడవాళ్ళ మంగళసూత్రాలతో సహా మారవాళ్ళ కొట్టుకు పంపిస్తుందో, ఎందరి ఆడపడుచుల కన్నీటికి కారణమవుతుందో,
ఆలోచించి నీ తప్పు నువ్వు తెలుసుకున్న రోజున నీ పొరపాటేమిటో నీకే తెలుస్తుంది. ఆ రోజు నీ ఆవేదన తీర్చడానికి అమ్మగా నేనుంటాను, కిరాయితో కాదు మనసుతో. తల్లి ప్రేమతో కరిగిపోయేది మీ మనసు అయితే ఆ మనసులో ఈ సంఘర్షణ ఏమిటి? మీరు చేస్తున్నది మాత్రం గుండాయిజం కాదా? మీ దగ్గర ఉన్నది కిరాయి గుండాలు కారా? నా పోరాటం నువ్వు అనుకున్నంత నీచమైంది కాదు. నా మనుషులు కిరాయి మనుషులు కారు. ఓడిపోయిన వాళ్ళవంతా ఒక్క చోట చేరి గెలవాలనుకుంటున్నావు. ఆ భగవాన్ దాసులాగా నేను నిన్ను డబ్బుతో కొనాలనుకుంటే ఒక్క క్షణంలో కొనగలను. కానీ నేను క్షణ క్షణానికి అమ్ముడుపోయే మనిషిని కాను. నీ మార్గం తప్పు, నువ్వుంటున్న పరిసరాలు తప్పు. ప్రస్తుతానికి నా దృష్టిలో వాళ్ళు వీళ్ళు ఒక్కటే. తేడా తెలిసిన తర్వాత నేనే నిర్ణయిస్తాను ఎవరు తప్పు ఎవరు ఒప్పు. దారి తప్పి వచ్చారు, చీకటి పడింది, దారి కనపడదు. వెళ్ళండి ప్లీజ్. ఒరే అన్నయ్య, సీడికి మాటికి శిశలాడవంటే ఊరుకునేది లేదు. ఏదో అన్నయ్య కదా అని సాయి చేద్దామని వచ్చాను. ఇలా శిశలాడవంటే సీపుడు పని బండికి పయాణం కట్టేస్తానంతే. ఎవరు నువ్వు? ఎలా వచ్చావు? వంట మనిషిని. మా ఇంట్లో ఉన్నది మగ వంట మనిషి, నువ్వెలా వచ్చావు? అదేంటి బాబు, ఆడికి మక్కి శరీరాలు తేడా తెలియటం లేదు. తెలియబట్టి అడుగుతున్నాను. ఆడు మా అన్నయ్య బాస్ వీకే. నేను ఆడు చెల్లెల్ని, పీకే తల్లిని. పీకే తల్ల పేలే తల్ల? అరిచే పల్లి ఎవరైతే నీకు ఎందుకు? ఇది దేశానికి వచ్చి మా బాబు కట్టి నీళ్లు, ఇక్కడ అధికారాలన్నీ మావి. బయట కుక్కలకి మాంసం వేసారులో చూడవై కొంగు. కొంగు కొంగు అన్నను. ఇంత అందమైన చెల్లెలు ఉందని మీ అన్నయ్య నాకు చెప్పలేదే. నువ్వేమైనా చెక్ పోస్టువా ప్రతి చెప్పుకుంటూ పోవడానికి? బాగా చెప్పే బొంగు బాబు. ఒక తల్లి పిల్లలమైనా ఆడు చార్మినార్ సెంటర్ లో పుట్టాడు. అప్పుడు మా అయ్య పేరు కేక్ సులేమాను. నేను రాజమండ్రి సెంటర్ లో పుట్టాను. అప్పుడు మా అయ్య పేరు చింతా సూర్యనారాయణ. అందుకే మా భాషలు వేరైపోయాయి. గారికి సిల్లి, గరిటికి కాడానికి పుల్ల, ఎల్లగుల్ల. బాగా చెప్పావు కొంగు బాబు. అబ్బా కొంగు కొంగు నువ్వు కూడా. చూడండి లోపల బాతాములకి మాడిపోతుంది, అత్తాను. సరే నువ్వు రాత్రి ఎక్కడ పడుకుంటావు? అసలు పడుకోదు. చూడండి బాబు, డబుల్ మీనింగ్లు మాట్లాడాలు, ఇండైరెక్ట్ గా గోకడాలు, అప్ప అంటే పప్ప అండాలు. ఈ సెన్సార్ రోడ్లాగా నాకు నచ్చవు. నీ ఉద్దేశాలు నాకు అర్థమైపోయాయి. నీ బొంద నే పడుకునే చోటు ఎవరికి చెప్పాలప్పా? ఇదేంటి వరదీసావు? మీ ఇద్దరు ఒకేసారి నా ఏలిరవండి. అబ్బా ఒకటే ఇరుపు. లోపల మా అన్నీతో చెప్పొస్తాను. ఏం చెల్లె, నిన్ను పరేషాన్ చేస్తుంది ఆలు. అలా ముఖాలు చూస్తేనే అనుకున్నా నాకు చాలా తినాల్సండి, మనిషి బిర్యానీ తినాలను. ఇద్దరులా ఒకరిని సెలెక్ట్ అయ్యి చెప్పు, బొంగు గానీ చేద్దామా తీగ గానీ చేద్దామా? ఎక్స్క్యూజ్ మీ, మీరు అల్లాడ అనంత స్వామ్యా? తైలం కుబేర్నాదా లేకపోతే ఇంకో వెంకట స్వామ్యా? నాకు ఈ క్షణమే తేలాలి. టెల్ మీ. తెలుసుకోవాల్సిన అవసరం మీకేమిటి లాయర్ గారు? అది మీకు అనవసరం చెప్పండి, లేకపోతే పోలీసుల చేత చెప్పించాల్సి వస్తుంది. చూడండి లాయర్ గారు, అసలు రూపం తెలుసుకోకుండా రంగులు మార్చుకోవటం మా జాతి లక్షణం. అర్థమయ్యేలా చెప్తే బాగుంటుంది. అల్లాడి అనంత స్వామి, తైలం కుబేర్నాథ్ రెండూ నేనే. కానీ ఆ రెండూ నేను కాదు. ఏమిటండి మీరు చెప్పేది? నేను సిఐడి ఆఫీసర్ ట్రిపుల్ ఎక్స్ ని. అవును, ఈ ఊళ్ళో అన్యాయాలు అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిసి గవర్నమెంట్ నన్ను ప్రత్యేకంగా ఇక్కడ అపాయింట్ చేసింది. నా ఎంక్వైరీ లిస్ట్ లో మీ అమ్మ కూడా ఉంది. ఈ అన్యాయాలన్నిటికీ మూల స్తంభం ఆ భగవాన్ దాస్. అందుకే వాడి దగ్గర పనిచేస్తున్నట్టుగా చేరి వాడి తరఫున కోర్టులో వాదించాను. త్వరలోనే అందరి సంగతి తెలుస్తాను. ఐఎమ్ సారీ, ఇదంతా నాకు తెలియక. చూడండి లాయర్ గారు, కోడచారులు ఎప్పుడు కోరి వచ్చిన అందమైన అమ్మాయిలకు మాత్రమే నిజం చెప్తారు. మీరు మాత్రం ఎవరి దగ్గర చెప్పకండి. నా కోడ్ నెంబర్ 07 సుజుకి. తొడిగించు మెల్లంగా ముందే ఈ నొక్కుతూ
రాజుని అందంగా తొడిగేస్తా తొడిగేస్తా మెల్లంగా గమ్మత్తు గుంటది నీ చేతికి నొప్పేది పుట్టరు రాజుకి చూశారంటే ఆడోళ్ళంతా దాసోవాలే చెయ్యాలంట తొడిగేస్తా మెల్లంగా నువ్వు గూండా అవుతావేమో నాకు అనుమానంగా ఉంది. కుటేశ్వరం నుంచి స్వామివారు ఫోన్ చేశారయ్యా. నగరం నడిపడ్డున నా 10 ఎకరాల ఖాళీ స్థలంలో నా శిలా విగ్రహం పెట్టడానికి మళ్లీ ముహూర్తం పెట్టారు ఆయన. అయితే ఏర్పాట్లు వెంటనే చేసేస్తాను. వద్దు, రాజాని ఏర్పాట్లు చూడమను, ఈసారి మిస్ కాకుండా చూడమను. ఓకే. మొదటి శుభలేఖ. లక్ష్మి, ఏంటి ఇంట్లోకి నక్కలు వచ్చిన వాసన వస్తుంది? నమస్కారం భువనేశ్వరీ దేవి గారు. ఓహో, మీరా? లక్ష్మి, వాసన ఎక్కడి నుంచో అర్థమైంది, ఇక నువ్వు వెళ్ళు. ఏమిటి ఇలా వచ్చారు? సభకి ఆహ్వానిద్దాం లేడీ బాస్. ఏ సభకు? గతంలో నా శిలా విగ్రహం పెట్టబోతుంటే మీరు ఆపు చేయించారు కదా. అది ఎంత మంచిదైందో తెలుసా? అసలు ఆ విగ్రహానికి పొలికలు లేవు, ఇప్పుడు ఆయనకి విగ్రహం పొలికలు వచ్చాయి. మీరు చాలా పొరపాటు చేశారు. ఇతను పోలికలు రావడం చాలా తేలిక, కానీ విగ్రహం మనిషి రూపాన్ని బట్టి కాదు, బుద్ధిని బట్టి ఉండాలి. కాళ్ళు పావు తోకల్లా, కళ్ళు గుడ్లగూబల్లా, మెదడు నక్కలా, కడుపు పెద్ద పులిలా, చేతులు రాబందు రెక్కల్లా ఉంటే ఇతని పోలికలు చాలా చక్కగా వస్తాయి. కానీ వాటి పోలికలు ఇతనికి పెట్టడానికి ఆ జంతువులు కూడా ఒప్పుకోవే. తప్పుతుందా? వస్తాను. మీరు పిలవకపోయినా వస్తాను, కానీ ఈ సభ కాదు. నువ్వు చచ్చాక నీ సంతాప సభకు తప్పకుండా వస్తాను. భువనేశ్వరీదేవి, నిన్న క్లబ్ని మళ్లీ ఓపెన్ చేయించాం. ఏం చేయగలిగారు? రేపు విగ్రహాన్ని ఆవిష్కరించుకోబోతున్నాం, ఏం చేయగలరు? అడుగడుగునా విజయం నాదే, చెప్పడానికే వచ్చాను. ఆ గుండె అండగా ఉన్నాడనే గాని ధైర్యం. నాకు గుండె బలం అండగా ఉంది, అది గుర్తుంచుకో. ఆ గుండె కేవలం మాకు కిరాయి గుండె, కానీ నీ కాబోయే అల్లుడు, అది గుర్తుంచుకో. మీ కూతురు కోర్టుల్లో కేసుల్లో వాదన చేస్తోంది, ఆ గుండతో తోటల్లో దొడ్లల్లో ప్రేమ సాధన చేస్తోంది.
అది ప్రస్తుతానికి నీ కూతురు బాస్ కదా. సమాజం గురించి తర్వాత ఆలోచిద్దు గాని ముందు నీ కూతురు గురించి ఆలోచించుకో. పాపం భువనేశ్వరి దేవి. లత ఏమిటి మమ్మీ? ఇప్పుడు చెప్పబోయేది నిన్ను మందలిద్దామని కాదు, నీ బ్రతుకు మీద నువ్వు తీసుకోబోయే నిర్ణయానికి స్నేహితురాలిగా సలహా ఇద్దామని. నా దారిలో నేను ఎప్పుడు తప్పు చేయను. ఆడపిల్లకు తల్లిదండ్రుల తర్వాత భర్తే ఆధారం. ఆ భర్త మనం తలెత్తుకుని తిరిగేలా ఉండాలి. డబ్బు లేకపోయినా గుణం ఉండాలి, అంతేకాని డబ్బుకి దాసోహం అని దుర్మార్గానికి వంతపాడే గూండా కాకూడదు. ఎవరి గురించి నువ్వు మాట్లాడేది? ఎవరి గురించి మాట్లాడుతున్నానో ముందు ముందు నీకే తెలుస్తుంది. నేను చెప్పే మనిషి అలాంటి వాడు, బాగా ఆలోచించుకో. పెళ్ళనేది 1000 పంట, మూడు ముళ్ళు పడ్డాక బ్రహ్మదేవుడు కూడా ముళ్ళని విప్పలేడు. కాపురం చక్కబడితే అది బ్రహ్మముడి, తిరగబడితే అది ఉరితాడు ముడి, గుర్తుంచుకో. ఏర్పాట్లన్నీ జాగ్రత్తగా చూడు. ఆ భువనేశ్వరిదేవి ఏ పక్క నుంచైనా గండ పేరున్న పక్షిలా వచ్చి మన కార్యక్రమాలను ఆపుచేయచ్చు. ఈసారి కూడా అడ్డుపడితే నేను తల తీసేసుకోవాలి. ఇంకా ఈ రాజాని నమ్మి తల పోగొట్టుకున్నవాడు లేడు, మోసం చేసి తలతో ఉన్నవాడు లేడు. భువనేశ్వరిదేవే కాదు, ఆ భగవంతుడు వచ్చిన ఈ రోజు నీ దిష్టి బొమ్మ ప్రారంభోత్సవం జరిగి తీరుతుంది. మినిస్టర్ గారికి హిందూ స్మశానం ప్రారంభోత్సవం ఉందట. మినిస్టర్ గారు సెక్రటరీ గారు నన్ను తినేస్తున్నాడు. అబ్బా, మొదటి సమయం ఇదైతే ఎంత బాగుండరు బొంగు. అబ్బా బొంగు బొంగు అని అని ఎందుకులేండి ప్రారంభోత్సవ సందర్భంలో మాట్లాడి కార్యక్రమం చూడండి. మినిస్టర్ గారు వచ్చేసారు. మనిషి మనిషిలా బ్రతకటం చేత కాదు. వీళ్ళకి తోడు శిలా విగ్రహం ఒకటి, పిచ్చి ప్రజలు. ఇది చూసైనా అర్థం చేసుకోరు వీళ్ళు మనుషులు కారు రాళ్ళు అని. తప్పు నాది కాదు, మీది. మంత్రి గారికి నమస్కారం. చిచి చిన్నదండి సార్, చిచి చిన్నదండి. వారికి చాలే చిచి, ఇంకా కుర్చీ వేరు. చిచి ఇంకా కుర్చీ వేరు. నీ బాడీకి వేరు పదాన్ని. చిచి ఇంకా మైకి వెళ్ళి. చిచి ఇంకా మైకి వెళ్ళి. ఎవరు వీళ్ళకి? ఇంకోటి కావాలి. చిన్నప్పుడు వాడికి తంటి పెట్టుకోవడం వచ్చింది, అలాగే మాట్లాడాలండి. చిచి ఇంకా తాడు వెళ్ళదు. చిచి ఇంకా తాడు వెళ్ళదు. ఊరికా? దయచేయండి, దయచేయండి, దయచేయండి. నా ప్రజలారా, మీ ప్రియమైన నా శిలా విగ్రహావిష్కరణ ఈ రోజున గౌరవనీయ మంత్రి వర్యులు శ్రీ చెత్తా చెంచయ్య గారి చేతి మీదుగా జరగటం నిజంగా నా అదృష్టం. చిచి, నాకేమిటి ఈ విగ్రహాలేమిటి అని మొట్టమొదటి నేను ఇందుకు ఒప్పుకోలేదు. కానీ మీరంతా నా విగ్రహం చూడాలని ముచ్చటపడుతున్నారని అతి కష్టం మీద ఒప్పుకున్నాను. ప్రజలంతా నా బిడ్డలు. బిడ్డ ఆడుకోవడానికి ఓ బొమ్మ అడిగితే ఏ తండ్రి ఇవ్వనంటాడు చెప్పండి? అందుకే నేను ఒప్పుకున్నాను. ఇప్పుడు దాసు గారి శిలా విగ్రహాన్ని మంత్రివర్యులు చెత్తా చెంచయ్య గారు ఆవిష్కరిస్తారు. వాళ్ళలాగం సార్. చిచి బంగారు తాడు ఇవ్వలేదు. చిచి బంగారు తాడు ఇవ్వలేదు. నీకు ఈ తాడే వేస్ట్ లాగు. చిచి బొమ్మకు తాళలేదు. చిచి బొమ్మకు తాళలేదు. శ్రీదేవి చేయించిన పని. ఎవరికా? ఎవరికి ఏం కావాలో ఎవరేమిటో నాకు తెలుసు. ఆవిడ కావాల్సింది నీ తల గాని నీ బొమ్మ తల కాదు. ఇంకా లాభం లేదు. దాని తల తగిన కాళ్ళ దగ్గర ఉండాలి. నీకెంత డబ్బు కావాలని ఇస్తాను. పవన్ దాస్, నీతిని చంపుకుని బ్రతికే నీలాంటి వాళ్లకు ప్రాణం విలువ తెలియదు. నేను ప్రాణాలు తీయటానికి వ్యక్తిత్వం నమ్ముకునే మనిషిని కానని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? చూడండి, మరోసారి నా దగ్గర హత్య మాట ఎత్తారో ఆ మొండి శిలా విగ్రహం ముందు మీ మొండాలుంటాయి. ఎవరి తల నరకాలో నాకు తెలిసిన రోజు తల నరకమని నాకెవరు చెప్పనక్కర్లేదు. ఎంత కాలానికి మీలో ఆనందాన్ని చూస్తున్నాం? ఆనందం కాదు, ఇన్నాళ్ళుగా నాలో దాగి ఉన్న ప్రతీకారం. ఆ తల నిజమైన తలై నెత్తురు వాసులతో నా ముందుకు రావాలని, ఆ తలతో నా కాళ్ళు ఆడుకోవాలన్న సరదా.
నా కన్నీటి చుక్కలతో ఆడుకున్న భగవాన్ దాసు నెత్తటి చుక్కలతో ఆడుకోవాలన్న కసి. మా అమ్మ ధోరణి నాకేం అర్థం కావడం లేదు. మన స్నేహం గురించి తెలిసినట్టుంది, నేనేం పెద్ద పట్టించుకోలేదు. కానీ మీరేదో పెద్ద గుండా అన్నట్టు మాట్లాడింది. ఓహో, ఆవిడికి వయసు పెరిగే కొద్దీ అనుమానాలు ఎక్కువైపోతున్నాయి. మీ అమ్మగారిని ఎవరేమన్నా నేను ఒప్పుకోను. పర్వాలేదే, అత్తగారిని అప్పుడే వెనకేసుకొస్తున్నారా? కాదు, ఆవిడ సమయస్ఫూర్తికి మెచ్చుకుంటున్నాను. మీరెవరూ కనిపెట్టలేదని ఆవిడ కనిపెట్టేసింది. అంటే నేను గోండాని? అవును, గోండానే. భర్త గోండా అయినా భృగుమహర్షి అయినా దైవంలా చూసుకునేదే భార్య. రాజా, ఏమి అనేది? పిచ్చిదానా, మాలాంటి ఆఫీసర్ని అలా అనుకుంటేనే మంచిది. గోండాల పట్టుకుని నన్ను గోండా అన్నారనుకో, అప్పుడు అసలు గోండాల పట్టుకోవడం చాలా తేలిక. మీ అమ్మని అలాగే అనుకుని, వీలైతే నువ్వు కూడా అనుకో. ఊరికే అమ్మయ్యా, క్షణంలో భయపెట్టేశావు. బ్రదరో, బ్రదరో. ఏమిట్రా? కొత్తపేట మలుపు దగ్గర మన వాళ్ళ మూడు సోడా కొట్లు గంగానమ్మ గుడి దగ్గర వాళ్ళు లేపేశారు. గుడి దగ్గర వేళ జాతర కదా, వాళ్ళని ఎలాగైనా నువ్వు చూపు చూడాలి. 1000 సోడా బుట్టలు రెడీ చేశాను. ఏమిటండి, ఏమిటి హడావిడి? అది చనర్మై లత ఉన్న పరాయిదా. ఈవిడ దగ్గర కూడా కోడి భాష ఏమిటి? కోడి భాష? కొత్తపేట మలుపు దగ్గర మా మూడు పోలీస్ స్టేషన్లని గంగమ్మ గుడి కొండ మీద ఉన్న నక్సలైట్లు ధ్వంసం చేశారు. అలా వీళ్ళెదురుక వాళ్ళ స్థావరాలను ఈ రాత్రికి మేము వెళ్ళి పట్టుకోవాలి. 1000 మిషన్ గన్స్ సిద్ధం చేశాడు. మిషన్ గన్స్? అది కాదు బ్రదర్, అది కాదు బ్రదర్. విచిత్రంగా ఉంది కదా లత మా కోడి భాష. ఏమో బాబు, మా లాయర్లే అందరినీ తికమక చేస్తారనుకుంటే అంతకంటే తికమకగా ఉంది మీ కోడి భాష. వస్తానా? ఓకే. ఏంటి బ్రదర్ ఈ గొడవ? కాకపోతే ఎవరినారా చూడకుండా ఏమిటి అప్పించి వాడు? ఎంతకాలం రాస్తాం ఆవిడ తెలుసుకోనంత వరకు. ఆ తర్వాత ఇంకా ఆలోచించలేదు. నాంపల్లి స్టేషన్ గాడ రాజాలింగు. వీకే బోస్? బాస్ వీకే. అవును, నీకు నీకంటే అందమైన చెల్లెలుందని నాకు చెప్పలేదే. నీకెందుకు చెప్పాలి రా, చాలే చాలే. ఇదిగో నీ చెల్లెల్ని చూసినప్పుడల్లా నా మనసు లేచి గెంతుతుంది. గెంతితే కోసి మటన్ బిర్యానీ వేస్తాం. మొన్న మసాలా నూరుతున్నా పిసపిసలాడే దాన్ని ఒళ్ళు చూశాను. అప్పటి నుంచి నా కళ్ళు ఒకటే తిరుగుతున్నాయి. టొమాటోలు బత్తాయిలాగాను, బత్తాయిలు పంపర పలసలాగాను కనిపిస్తున్నాయి. ఇప్పటిదాకా 79 మంది గిదే మాట చెప్పారు, అందరినీ మటన్ చేసేసినాం. దాన్ని చేసుకోవాలంటే అన్నవరం కొండ మీద వ్రతం చెయ్యాలి. ఊటీ చలిలో రాత్రంతా తిరగాలి. సింహాచలం కొండ ఎక్కి సిలోన్ సెంటర్ లోకి గట్టిగా రాయి విసరాలి. గట్లా వేసిన ఇష్టం నేను అలా వేరేను. శబాష్, వెయ్యలేనని వెయ్యలేనని ఒప్పుకున్నందుకు మేము దీనికి వెళ్తా. ఓహో, నీకు పరీక్ష తగ్గిస్తాం. థ్యాంక్స్. మా చెల్లెలకి మంచి మంచి చీరలు పెట్టాలి, మల్బార్ కాజాలు పెట్టాలి. ఓహో, పెద్ద పెద్ద కాయలతోని మజా చేయాలి. అది చాలు బాబోయ్ అన్నప్పుడే మీ ఇద్దరికి పెండ్లి. నువ్వు చాలా మంచివాడు రా సాలే, నీ చెల్లెలకి అవన్నీ పెడతాను. నువ్వు నాకు పర్మిషన్ ఇచ్చేందుకు ముందు నీకు ముద్దు పెడతా. వాడు అది సాలే మీసం. హాయ్, ఏమిటిది? ఈ రెండు నావే. ఈ రెండు నీవని తెలుసు, ఎందుకని? ఆడదంటే చులకనగా చూస్తారని ఈ అన్నయ్య సాయం అడ్డంగా పెట్టుకున్నాను. ఓహో, నీకెవరి సహాయం అక్కర్లేదు, అన్ని సహాయాలు నేను చేస్తాను. మనం కొంచెం ప్రేమించుకుందామా? అలాగే. బొంగు మా నాన్న వచ్చేవేళైంది, ఈలోగా మన ఇద్దరం ఒక్కసారి కౌగులించుకుందామా? ఒక్కసారే? అలాగే, మెల్లగా. ఆ భగవాన్ దాసు ప్రతి రూపాయి వెనక ఒక పాపపు కథ ఉంది. వాడి ఆస్తులు అక్రమ లావాదేవీలకు సంబంధించిన ఫైల్ ఒకటి ఉంది. మీరది ఎలాగైనా వాడి దగ్గర నుంచి సంపాదిస్తే వాడి జుట్టు పట్టుకుని కోర్టుకు లాగొచ్చు. ఆ ఫైల్ అదే అనటానికి గుర్తేమిటి మేడం? మీరు దాన్ని గుర్తుపెట్టే వివరాలు నేను చెప్తాను. దానికోసమే ఒక కథ అర్థాంతరంగా ముగిసిపోయింది. ఆ ఫైల్ కోసమే ఒక మనసు ఆరని చిత్తులా మండుతోంది. ఎలాగైనా మీరు దాన్ని సాధించాలి. హలో బాసు, నేను బంగారాన్ని ఫోన్ చేస్తున్నాను. నువ్వా? ఎక్కడి నుంచి? ఇప్పుడు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నాను విషయం అడగొద్దు బాసు, నేను చెప్పే జాగ్రత్తగా విను. ఏమిటా కంగారు? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడింగ్ చేయబోతున్నారు. వెంటనే అన్ని ఫైళ్లు, ఆ ఫైల్తో సహా, అదే బాసు స్వామీజీ ఫైల్తో సహా ఇమ్మీడియట్ గా మన ఇంట్లో దాటింగ్ చేసేయి. ఎవయా కత్తులతో నన్ను బెదిరించి మా బాసుకు దొంగ టెలిఫోన్ చేయి. ఇదిగో నేను వెంటనే వచ్చేస్తాను, ఇల్లు జాగ్రత్త. హలో డాడీ. ఏమిట్రా, ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికో అక్కడికి. నీకెందుకు? మాకెందుకు కాదు,
నువ్వు వెళ్ళాక ఇల్లు తగలబడిందనుకో, అది ఆర్పాలో అలాగే తగలబడిన వాళ్ళో నాకు తెలియదు. చాలా టెన్షన్లో ఉన్నాను, వేళాకోవడం అవడం కాదు. నువ్వు వెళుతున్నావు అనుకో, ఎదురుగా లారీ వచ్చిందనుకో, నీ కారును గుద్దేసిందనుకో, నువ్వు చచ్చావనుకో, ఈ ఆస్తి ఎవరి పేరు రాయాలో నాకు చెప్పు. ఏం మాటలు రావి శకున పక్షి, నువ్వే గండమేమైన పక్షి చెప్పు. చెప్పాలా? చెప్పాలి. ఇప్పుడే చెప్పాలా నీకు? ఇప్పుడే చెప్పాలి. కారు వెళ్ళిపోయిందా? వెళ్ళిపోవడం అనిపించిరా? డ్రైవ్ చేసి ఊపాడు. ఎవరు? ఆ భూరేశ్వరదేవి కుర్రాడు. గుడని నిరూపించే ఏకైక సాక్షి ఈ ఫైల్. నా జీవితంలో కురిసిన నిప్పుల వానకు కారణం ఈ ఫైల్. దీన్ని పూర్తిగా చదివితే ఆ భగవాన్ దాసుని హంతకుడిగా దోపిడీదారుడిగా నిరూపించే రుజువులు సాక్ష్యాలు దొరుకుతాయి. నేను ఇంతకాలం దీనికోసం ఎదురు చూశాను. ఇప్పుడు నా ప్రాణాలు నీ చేతుల్లో పెడుతున్నాను. చాలు, ఈ ఒక్క ఫైల్తో వాడి కురికంబం తయారు చేస్తాను, మరణ శాసనం రాయిస్తాను. ఈ రోజు నాకెంతో ఆనందంగా ఉంది. ఆ భగవాన్ దాస్ మీద ప్రతీకారంతో ఎక్కడ నా తల్లి హంతకురాలవుతుందన్న నావేదన తీరింది. దేనికోసమైనా నేను ఈ కేసు గెలిచి తీరుతాను. నువ్వు ఆ ఫైల్ తెచ్చిస్తే చాలు, లేకపోతే మేము అడుక్కు తినాలి. భగవాన్ దాస్, నీకు అవసరమైతే మా కాళ్ళు నొక్కుతావు, ఆ అవసరం తీరితే అదే చేత్తో గొంతు నొక్కుతావు. ఇంకెప్పుడు అలా జరగదు. ఈ రోజు నుంచి మీలో ఎవరి నోటి నుంచి అయినా అనవసరపు మాట వస్తే అదే మీ జీవితంలో ఆఖరి మాట అవుతుంది. అలాగే చేసిన దానికి చంపలేసుకోండి, చేస్తున్న దానికి, చెయ్యబోతున్న దానికి. నా పేరు కూడా మీరు మరోసారి వాయించుకోండి, గౌరవంగా ఉండదు. రాజా, మా అమ్మ భగవాన్ దాస్ కి సంబంధించిన ఫైల్ నాకు ఇచ్చింది. ఇందులో వాడు ఎంత దుర్మార్గుడు నిరూపించడానికి చాలా సాక్ష్యాలున్నాయి. రేపే కేసు ఓపెన్ చేస్తున్నాను. కేసు ఓపెన్ చేయాలని చూస్తున్నావు? వాళ్ళు ఈ ఫైల్ క్లోజ్ చేయాలని చూస్తున్నారు. అదేంటది ఇచ్చిదానా? ఎలాగైనా సరే ఈ ఫైల్ కొట్టేయాలని వాళ్ళు తెగ ప్రయత్నిస్తున్నారు. మా సిబిఐ ద్వారా అయితే ఈ ఫైల్ చూపించి వాళ్ళని తేలిగ్గా అరెస్ట్ చేయొచ్చు. అయితే వెంటనే డీటెయిల్స్ గవర్నమెంట్ కి సబ్మిట్ చేయండి. ఇదిగో ఫైల్. ఎంతో జాగ్రత్తగా చూసుకోవాల్సిన వస్తువులు ఆలోచించకుండా ఇతరులకు ఇవ్వకూడదని మా సిఐడి రూల్స్. ఆలోచించు. ఇది మీకు సిఐడి ఆఫీసర్ గా ఇవ్వడం లేదు, నేను మనసిచ్చిన వాడికే ఇస్తున్నాను. తీసుకోండి. నీలి కొండల్లో అందాలు ఆరేసుకోరా, చీరమ్మ గుట్టు చిరుచుళ్ళు పెట్టు, నిరుతేనే బొట్టు చిగురాకు పట్టు, ఓ పట్టు పడదామయ్యో. ఆ నీలి కొండల్లో చిక్కని సందిటిలో చేజిక్కిన సోపులలో కైతక్కలు చూశాలే, మయ్యల ఒత్తిడిలో మనసిచ్చిన మత్తులలో కైతెక్కిన కన్నులలో కవ్వింతలు చూశాలే. వలపే వయ్యారమై ఓడిలోకొచ్చిందిలే,
సమతిక్కులు చూశాలే తక్కుల టిక్కులలో పదునిక్కిన నడకలలో బుగ్గలు ఎరుపెక్కి పులకింతలు చూశాలే మొదలెట్టే సిరుదిలే కథలే నీ జంటలో తోడు సూర్యుడు రాడు ఓయమ్మ వినవి నాయుడు గోడు ఈ మందు పరదాలలో ఆ నీలి కొండల్లో బాధ్యత గల మనిషివని ఆ భగవాన్ దాసుని సాధించడం కోసం ఊపిరంతా కూడగట్టుకుని సంపాదించిన ఒకే ఒక ఆధారాన్ని చేతికిస్తే ముందు వెనక ఆలోచించుకుని ఆ గూడాకిస్తావా? అమ్మా, నీకు లక్షసారి చెప్పాను, అతను నువ్వనుకునే మనిషి కాడు, ఒక బాధ్యత గల సిబిఐ ఆఫీసర్. నార్మల్. అది సంపాదించడం కోసం ఆ భగవాన్ దాసు రాజాన్ని మీదకి పంపించాడు. నువ్వు ప్రేమ పిచ్చలో పడి వాడి పల్లాగా గెలిపించావు. నేను చదువు సంస్కారం ఉన్న మనిషినే. నువ్వు నాలుగు గోడల మధ్య అనుమానాలతో బ్రతికేదానివి. నేను నలుగురిలో మంచి ఏదో చెడేదో ఆలోచించి నిర్ణయం తీసుకునే మనిషిని. నీ అనుమానం తప్పు, నా ఆలోచన ఒప్పు. నీ ఆలోచన చాలా గొప్పది, అందుకే పులి నోటికి తల అందించినట్టు. నేను కష్టపడి సంపాదించిన దాన్ని వాడి అహంకార పునాదిలో పాతి పెట్టావని తెలుసుకో. అతను సిబిఐ ఆఫీసరే అంటావు. చూడు, నువ్వు అతన్ని ప్రేమించొద్దని పెళ్లి చేసుకోవద్దని నేను అన్నాను. కానీ పెళ్లి చేసుకునే ముందు అతని గురించి తెలుసుకోవడం మంచిదని నీ మంచి కూడా స్నేహితుడిగా చెప్పడం నా ధర్మం. భగవాన్ దాస్ తన ఆరాచకాల గండగా పెట్టుకున్న కిరాయి కొండావాడు. మీ అమ్మ దగ్గర సరైన ఆధారం లేక నిన్ను నమ్మించలేకపోవచ్చు. నా దగ్గర చట్టరీచ ఆధారాలు ఉన్నాయి. ఇదిగో చూడు, ఇంతకుముందు అతను చేసిన దొంగతనాలకు దోపిడీలకు దొమ్మీలకు ఆధారమైన పోలీస్ రిపోర్ట్. కమాన్, చెకబండి డిసైడ్. చెప్పారు పోలీస్ స్టేషన్ లో నీ కేసులు రికార్డులు చెప్పాయి. చెప్పు, నన్ను ప్రేమించినట్టు నటించి నన్ను మోసం చేసినందుకు ఎంత కిరాయిస్తానన్నారు? నేను కిరాయికి నా శక్తి నమ్ముకునే మనిషినే కాని మనసు నమ్ముకునేవాడిని కాను. మనిషిగా నిన్ను మోసం చేసిన మాట నిజమే, కానీ నీ మనసును మాత్రం కాదు. ఒకప్పుడు నా తల్లి నీ గురించి నిజం చెబితే చాదస్తురాలనుకున్నాను, కానీ నేను చివరికి చేతగాందల్లా నీలాంటి గుండా చేతులు మోసపోవాల్సి వస్తుందని ఆ రోజు ఊహించలేకపోయాను. లత, నేను మనుషుల్ని మోసం చేశాను, కత్తులతో బెదిరించాను, రివాల్వర్తో శాసించాను, గుండాయుధంతో ఈ సమాజాన్ని గడగడలాడించాను. ఇది నిజం. కానీ ఈ నిజం వెనుక సమాజం నిజస్వరూపం నువ్వు అర్థం చేసుకుంటే ఈ గుండాయుధానమే గొప్పదవుతుంది, నేను చేసేదే న్యాయం అవుతుంది. ఇదంతా నీకు చెప్పేది నన్ను నేను సమర్థించుకోవడానికి కాదు, నువ్వు నన్ను అర్థం చేసుకోవడానికి. నీ గురించి అర్థం చేసుకున్న చాలు, ముందా ఫైల్ అక్కడ. నేను కావాలని తీసుకున్నాక తిరిగి ఇవ్వటం జరగని పని. దుర్మార్గుల్ని దుర్మార్గులను నిరూపించడానికి నాకు చాలా అవసరం. అలా జరగకుండా వాళ్ళని కాపాడటం కోసం అది నాకు అవసరం. దుర్మార్గాన్ని కాపాడాలనుకోవడం గొప్పతనం అనుకుంటున్నావా? ఏది అనుకోవాలో ఏది అనుకోకూడదో నాకు బాగా తెలుసు. నా జీవితంలో ప్రేమాభిమానాలకు తావివ్వకూడదనుకున్నాను. మీలో ఉన్న ఆత్మాభిమానాన్ని చూసి నిన్ను అభిమానించాను, ప్రేమించాను. ఇది నిజం. ఆ ఫైల్ నా వృత్తికి సంబంధించింది, దాన్ని తిరిగి నీకు ఇస్తాననుకోవడం అబద్ధం. చూస్తాను, న్యాయం తప్పితే కన్న తల్లిని లెక్క చేయని తెగింపు నాది. దౌర్జన్యంతో గెలవాలనుకునే మీ చేతులకు సంకెళ్లు వేయించి కోర్టులో దోషులుగా నిలబెడతాను. ఇప్పుడు పొగరబోతనంతో గుండావని చెప్పిన నిజాన్ని నీతి నిజాయితీ ఉన్నవాడివైతే అప్పుడు న్యాయస్థానంలో ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉంటావు. అవును, తాను వాడదామని బాత్రూమ్ లోకి వెళ్ళాను, రెండు చెంబులు నీళ్లు పోసుకున్నాను, సబ్బు బిళ్ళ కోసం చెయ్యి ఎత్తాను. అంతే, గాజు కిటికీలో నుంచి ఆ బొంగుగాడు తొంగి తొంగి సోతున్నాడు. చూసారా? ఏపు తాగదా పీకే తల్లి అన్నాడు, చుట్టూ చిక్కు తీసేదా పీకే తల్లి అన్నాడు. ఇంకా అంతే, భరించలేక గంగాళంలో దూరి ఒళ్ళు దాచేసుకున్నాను. ఆ బొంగుగాడిని ముక్కలు ముక్కలుగా చెక్కేస్తా. ఎక్కడవాడు? మీ బాబు బయటికి వెళ్ళాక సాయంకాలం 4 గంటలకు వస్తానన్నాడు. ఆడితో సరసం ఆడాలన్నాడు, లేకపోతే నా గుట్టు పోలీసులతో చెప్పి పట్టిస్తానన్నాడు. ఈ విషయం నీతో చెప్పి ఈ కత్తి పెట్టుతో నా గొంతు కోసుకుందాం అనుకుంటున్నాను బావా. వద్దు, వచ్చేసా? ఓ నా పీకే తల్లి, ఊరు పిచ్చుకలేహి అన్ని అరతులం మింగి మరీ వచ్చేసా? అలాగా బొంగు. అబ్బా, బొంగు బొంగు అని.
ఊరపిచ్చుకులేసి గంటన్నర మాత్రమే పనిచేస్తుందని ఆయుర్వేద వైద్యుడు చెప్పాడు. అంతేనా? కొంచెం స్టాక్ తెచ్చుకోపోయావా? రేపిస్తాన్నాడు. 6 గంటలకి మా పాస్ వచ్చేస్తాడు. అప్పుడే నీలో పిచ్చుకు లక్షణాలు కనపడుతున్నాయి. ముక్కు చెయ్యి నొప్పిగా ఉందా? అలా అడకపోతే నొక్కకూడదు. ఇదేమిటి, నిన్న కోడిగుడ్లా నున్నగా ఉన్న చెయ్యి మీద కొబ్బరి తోటలో వెంట్రుకలు మొల్చాయి. నీకోసం ఎదురు చూసి చూసి ఎంటుకలన్నీ అలా మొల్చిని. లేహేం ఖరీదు, 200 రూపాయలు. మా నాన్నమ్మ నా మీద చెయ్యేసేవాడికి స్వయంవరం పెట్టింది. నువ్వు పని చెయ్యాలి. ఏం చెయ్యాలి? మేడ నుంచి దూకాలా? 1000 వెదురు బొంగులు ఒకే చేత్తో విరచాలా? బొంగులే, ఇలా చూడు. మిరపకాయలు? అవును. వీటితో బజ్జీలు వేయమంటావా? కాదు, మంట అనకుండా కజ్జికాయలా కరకరాల రవ్వులు మింగాలి. లేకపోతే పైనున్న మా నాన్నమ్మకు మండి నిన్ను దెయ్యం వచ్చి పట్టుకుంటా. తింటావా పోతావా? ఎలా పోతాను? 200 రూపాయలు పెట్టి లేహం వేసుకొచ్చాను. నీకోసం పట్టుపరుపులు వేయించాను, మల్లెపూలు పడిపించాను, బాదం పాలలో పిస్తా పప్పు కలిపి అర్ధరాత్రి దాటాక నీకిద్దామని అలాగే ఉంచాను. నువ్వు నా ఒళ్ళో వాళ్తానంటే మిరపకాయలు ఏమిటి, గన్నేరు పప్పు మింగుతాను, ఎండిని కూడా తాగు, గుత్తులు గుత్తులుగా మింగుతాను. ఎవరా బొంగు? బొంగు పప్పేం వద్దు. బొంగు, ఇంకోసారి నువ్వు నా పీకే తల్లిని కన్నెత్తి చూసినా, పోలీసులు పట్టిస్తానని భయపెట్టినా, నీ ప్యాంట్ ఇప్పి పెన మీద కూర్చోబెడతాను. అంట ఈ రోజు నుంచి పీకే తల్లి నీకేమవుతుంది? నీకు కూతురు లాడదాన్ని కదా నాన్న. మంట తల్లి. మరి నువ్వు నాకేమవుతావు? మంటలుడు. నేను నీకేమవుతాను? మంటమావ. బొంగుమావ? మంటలా తగ్గుతలుడు. నిన్ను గుంటలో పెట్టినప్పుడు పద. అసలు ఆడదాని బలం బలగం ఆ నలుగురు కుర్రాళ్ళు. వాళ్ళని లేపేస్తే దాని కాళ్ళు చేతులు నరికేసినట్టు అవుతుంది. కరెక్ట్ గా చెప్పే బాస్. అప్పుడు అది కోరలు తీసిన పావులాగా పడి ఉంటుంది. వెంటనే రాజాకి ఈ విషయం చెప్పి రేపట్లోగా పని పూర్తి చేయమను. వండుకున్న కూటి కుక్కని కాపలా పెట్టినట్టు ఈ పని వాడికి అప్పగిస్తే మనం అనుకున్న పని ఫినిష్ చేయడు బాసు. మనల్ని ఫినిష్ చేస్తాడు. అదేమిటయ్యా, వాడిని కాంట్రాక్ట్ కు పెట్టుకుని అడిగినంత డబ్బు ఇస్తున్నాం కదా. వాడు బొత్తిగా అహింసకుండా బాసు, కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు యుద్ధంలో ఆయుధం పట్టనని చెప్పినట్టుగా హత్యలు చేయనని వీడు మనకి ముందే చెప్పాడు కదా. వాళ్ళని బావమరుదులుగా భావించి ఆఖరికి వీడ భువనశ్రీదే పక్షం చేరిపోతాడని నాకు అనుమానం బాసు. అయితే వాడికి తెలియకుండా మన మనసులు చేతే పని పూర్తి చేయించు. నేరం వాడి మీదకి పోతుంది. నలుగురు కుర్రాళ్ళు పైకి పోవాలి, వాడు జైలుకి పోవాలి, రెక్కలు తెగిన పక్షుల భువనేశ్వరీదేవి మిగిలిపోవాలి. రేపు ఉదయమే ముహూర్తం. హలో అమ్మా భువనేశ్వరీదేవి, జుమ్మా బజార్ లో ఆ భగవాన్ దాస్ రాజకీయ కక్షల కోసం దొమ్మి జరిపించి చాలా మంది ప్రాణాలు తీయాలని చూస్తున్నాడు. మీరు వెంటనే రాకపోతే చాలా మంది జీవితాలు నాశనమైపోతాయి. జుమ్మా బజార్ లో దొమ్మి జరుగుతుంది. ఈ విషయం మేడం తెలిస్తే వెళ్ళనివ్వదు. పని పూర్తి చేసి వచ్చాక చెబుతాం.
నిరుద్యోగంతో విషం తాగాల్సిన మాకు ఉద్యోగాలు ఇచ్చారు. ఆ దుర్మార్గులు ఎదుర్కొనే అవకాశం కూడా ఇచ్చారు. మేము మీ కన్నబిడ్డలం కాకపోయినా తల్లి కంటే ఎక్కువగా చూశారు. ఎక్కడికో ఎటో కొట్టుకుపోయే మా బ్రతుకులకు మీరు ఆధారం చూపారు. ఓ, సానుభూతి చూపించడానికి వచ్చారా? వాళ్ళు బ్రతికినప్పుడు లేని సానుభూతి వాళ్ళు చచ్చాక మీలో బ్రతికిందా? నాగరిక సమాజం మిగిల్చిన ఈ నరమాంసం చూడడానికి వచ్చారా? మీ అసమర్థతకు సాక్ష్యంగా ఈ రక్త పేర్లు చూడడానికి వచ్చారా? ఒక రాక్షసుడు తన రెండు చేతులతో కత్తి పట్టి ఊత కోత కోస్తుంటే ఇన్ని వందల మంది చేతులు గాజులు తొడుక్కున్నాయా? ఒక కాకి చేస్తే 100 కాకులు ఏడుస్తాయి, ఒక మనిషి చేస్తే 100 మంది ఎప్పుడు తెస్తారా అని ఎదురు చూస్తే నరజాత కళంకాలు మీరు. ఆకాశమంత సంస్కృతి, భూదేవంత సభ్యత ఉన్న మన దేశ చరిత్రను గూండాల రాజ్యానికి అప్పగించే దేశభక్తులు మీరు. మీలాంటి వాళ్ళ అసమర్థత వల్ల పారుతున్న రక్తాన్ని తనలో ఇమర్చుకోలేక ఈ మట్టి కుళ్ళిపోతుంది. వెళ్ళండి, వెళ్ళి తలుపులు మూసుకొని సమాధి కండి. ఈ సమాజాన్ని శ్మశానం చేయండి. వెళ్ళండి, వెళ్ళండి. నువ్వు నీతిని చంపి చితులుగా మార్చిన ఈ అవినీతి శ్మశానానికి రాజువు కదూ, ఎందుకొచ్చావు? ఆ మంటల్లో పేలుతున్న ఎముకల శబ్దాలు విని నవ్వుకోవడానికి వచ్చావా? నా గుండెల్లో రగులుతున్న అగ్నికి ఆజ్యం పోయటానికి వచ్చావా? ఎందుకొచ్చావు? నిర్దోషనన్న ధైర్యంతో వచ్చాను. తల్లి కడుపులోనే నీకు పళ్ళొచ్చుంటే ఆ తల్లి పేగు కొరికి బయటకొచ్చే ధైర్యం నీది. నా జయం మీరు అర్థం చేసుకోలేదు. జయం సిగ్గులేదు, నువ్వు మనిషివేనా? రక్తానికి విలువ, ప్రాణానికి ఖరీదు కట్టే నీకు ఆ మాటలకు అర్థం తెలుసా? ఈ సమాజంలో నీలాంటి కిరాతకుల్ని మోస్తున్న ఈ పొడమ తల్లి సిగ్గుతో తలంచుకుంటుంది. నీలాంటి వాళ్ళ విద్రోహానికి బలైపోయిన ఈ అభాగ్యుల్ని చూడు. అంతకుణ్ణి కాను, మానవత్వం లేని దానవుణ్ణి కాను. ఈ అమాయకుల ప్రాణాలు పోతాయని నాకు ముందే తెలిసింటే ఈ చితిని ఆ భగవాన్ దాస్గా పెంచుండేవాణ్ణి. అసలు ఈ ఉద్యమాన్ని మీరు ఏ ఉద్దేశంతో ప్రారంభించారో ఆ చితి మంటల చిటపట్ల చల్లారక ముందే నాకు చెప్పాలి. ఇందులో మీ స్వార్థం ఏమిటో నేను అర్థం చేసుకోవాలి. వాళ్ళ అహంకారానికి ఆహుతి మట్టిలో కలిసిపోయిన నా పసుపు కుంకుమల ఆర్తనాద నుంచి ఈ తెగపు పుట్టింది. ఈ రేగిన చితి మంటలు ఈనాటివి కావు, నా బ్రతుకులు ఎప్పటి నుంచో రగుతూనే వస్తున్నాయి. శ్రీమతి గారు, గుడ్ న్యూస్. ఏమిటండి లాయర్ గారు, చాలా హుషారుగా ఉన్నారు. ఇన్నాళ్ళు పడ్డ శ్రమ ఫలించింది. ఆ శంకరానంద స్వామీజీ భగవాన్ దాసుల కథ ముగిసే రోజు దగ్గరలోనే పడింది. లాయర్లకి దాసులతోటి స్వాములతోటి పని ఏమిటండి? వాడొక దొంగ స్వామీజీ, ఆ భగవాన్ దాసు క్యాపిటలిస్ట్. వాళ్ళిద్దరూ కలిసి దేశాన్ని దోచుకుతింటున్న దేశ ద్రోహులు. వాళ్ళిద్దరి మధ్యన దొంగ వ్యాపారానికి సంబంధించిన సీక్రెట్ డాక్యుమెంట్స్, అక్రమంగా సంపాదించిన సొమ్ము తాలూకు లెటర్స్, విదేశీయులతో చేసుకున్న స్మగ్లింగ్ కాంట్రాక్ట్స్ అన్నీ ఆ ఫైల్లో ఉన్నాయి. వాళ్ల నిజ స్వరూపాన్ని పేపర్లో పెట్టి ప్రతి ఒక్కరూ తెలుసుకునేలా చేస్తాను. రేపు ఫైల్ని కోర్టులో సబ్మిట్ చేసి వాళ్ల బ్రతుకుల్ని బజారు పాలు చేసి అమాయకుల బ్రతుకుల్ని బాగు చేస్తాను. అసలు మీరు లాయరా, పోలీస్ ఆఫీసరా? పోలీస్ అయినా లాయర్ అయినా వృత్తిని బట్టి ఉండకూడదు, పరిస్థితిని బట్టి నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడే న్యాయం బ్రతుకుతుంది, సత్యం చిగురుస్తుంది. హలో, భువనేశ్వరి దేవి గారు, లాయర్ మురళీనాథ్ గారి భార్య కదూ మీరు? మీరెవరు? భగవాన్ దాస్. అంటే మీ ఆయన విజయ గర్వంతో నీకు ఈ పాటికి చూపించుంటాడే ఫైల్, దాని ఓనర్ని. ఆ ఫైల్ నాకు ఇప్పిస్తే నువ్వు 35 కాలాల పాటు ఉంటావు, లేదు నీ 5వ తనం అర్థాంతరంగా ఆవిరైపోతుంది. ఉన్నమాటే నేనన్నమాట తప్పను. నీ పసుపు కుంకాలకి రాత్రి 12 గంటల 1 సెకండ్ వరకు టైం ఇస్తున్నాను. నీ ఇంటి చుట్టూ గంటకోసారి ఫోన్ చేస్తుంటాను సుమా. ఓకే. హలో హలో
పెట్టాలా? ఇది నీకొచ్చిన ఆలోచననా, లేకపోతే ఎవరైనా నీకు సలహా ఇచ్చారా? వాళ్ళకి భయపడి నేను ఈ కేసు వదిలిపెట్టడం అంటే నేను చదువుకున్న లాపస్కాలన్నీ తగలబెట్టాల్సిందే. అన్యాయం న్యాయాన్ని చూసి భయపడాలి. అధర్మం ధర్మం ఉంది, ఎప్పటికైనా తలవంచక తప్పదు. అది కాదండి. ఏది కాదు, పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. నా ప్రాణం పోయినా సరే ఈ కేసు నేను వాదించాల్సిందే, వాళ్ళ అంతు చూడాల్సిందే. భువనేశ్వరీదేవి, ఏమిటి పడగదిలోకి వెళ్తున్నావా? కేవలం 2 గంటల టైం ఉందని గుర్తు చేయడానికి ఫోన్ చేస్తున్నాను. ఇప్పుడు పడగదిలోకి వెళ్ళి ఆ ఫైల్ మాకిమ్మని మీ భర్త గారికి చెప్పు. గడువుకి 5 నిమిషాలు ఉండగా మళ్ళీ ఫోన్ చేస్తాను. చివరిసారిగా చెప్తున్నాను, మా దారికి అడ్డురానంటే నిన్ను వదిలిపెడతాను. పుట్టబోయే బిడ్డతో నీ భార్యతో హాయిగా బతకచ్చు, లేదంటే నీ భార్య కళ్ళ ముందే నీ ప్రాణాలు తీస్తాం. నేను చివరిసారిగానే చెప్తున్నాను, నా ప్రాణం పోయినా సరే ఆ ఫైల్ మీకు దక్కదు. ఆ ఫైల్ ని కోర్టులో పెట్టి మీకు ఉరిశిక్షపడేలా చేస్తాను. నీ కర్మకి శిక్ష ఏమిటో తెలుసా? మరణ శిక్ష. ఆయన విడిచిపెట్టు, నన్ను నా బిడ్డ అనాథం చేయొద్దు. నీకు దూరంగా వెళ్ళిపోతావు. ఆఖరిసారి అడుగుతున్నాను, సంతకం పెడతావా పెట్టావా? నేను నీతి తప్పను, అవినీతికి తల ఉంటాను. మీద నెత్తికి తడి కూడా ఆరని పసికందు నెత్తుకుని బాలింతగానే 5వ తరానికి దూరం అయ్యాను. న్యాయం కోసం న్యాయస్థానాల చుట్టూ, పోలీసుల చుట్టూ తిరిగాను.
నా కళ్ళ ముందే చంపబడ్డ నా భర్త గుండెపోటుతో చనిపోయారని భగవాన్ దాసు డబ్బు సృష్టించిన అబద్ధం. ఒక ఇల్లాలుగా చనిపోయిన నేను ఆడదానిగా ఏం చేయగలను? నా కడుపు మంటని చట్టాన్ని చేశాను, నా ప్రతీకారం న్యాయస్థానాన్ని చేశాను. ఓ భగవాన్ దాసు ప్రాణాలతో ఆడుకోవడమే నా భర్త నాకు ఇచ్చిన ఐదోతనం రాజా. భువనేశ్వరి దేవి గారు, మీరు ఎవరో తెలియక మీకు ఎదురు తిరిగాను. మీ గతం విన్నాక ఒక ఆడపడుచు ఆవేదనను అర్థం చేసుకున్నాను. నేను మీ ఉద్యమ సారథినవుతాను, ఆ గుండారాజ్యాన్ని తలకిందలు చేస్తాను. చనిపోయిన నలుగురు తమ్ముళ్ళ ఆవేశాన్ని నాలో నింపుకుని ఆ భగవాన్ దాస్ గుండెలు బద్దలు చేసి మిమ్మల్ని గెలిపిస్తానని వాళ్ళ చితిమంటల మీద ప్రమాణం చేస్తున్నాను. పార్టీ మార్చేయండి బాస్, మాకంటే ఎక్కువ కిరాయిస్తానం దావిడే. మంచేదో చెడేదో తెలిసే వరకే ఈ రాజా గోండ. తెలిసిన మరుక్షణం చెడు తల నరికి మంచిని బ్రతికించడమే నా లక్ష్యం. పిచ్చివాడ, రాజులు రాజ్యాన్నే లే రోజులు, ప్రజలెన్నుకున్న మంత్రులు దేశాన్నే లే రోజులు ఏనాడో పోయాయి. ఇప్పుడు మాలాంటి దర్జా గోండాలదే రాజ్యం. నీలాంటి వాడు మమ్మల్ని ఎదిరిస్తే ఉగ్రవాది అవుతాడు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. ఇప్పుడు చెప్పు రాజా, నీ మీద ఏ కేసు పెట్టించమంటావు? తొమ్మి కేసు పెట్టించరా, బ్రోతల్ కేసు పెట్టించరా, మర్డర్ కేసు పెట్టించరా? లేదు మీ పక్షానికే వచ్చేస్తాను అన్ను అంటే నీ మీదున్న కేసులన్నీ మాఫీ చేయించి నిన్ను మహాత్ముణ్ణి చేస్తాను. నీకు దాసోహం అని మహాత్ముణ్ణి కావటం కంటే నీ తల నరికి హంతకుండా అవటమే నాకు గౌరవం. ఇన్స్పెక్టర్ గారు, ఈ రోజు ఉదయం జుమ్మా బజార్ దగ్గర నలుగురు కుర్రాళ్ళ హత్య జరిగిందే, ఈయన చేశారండి. 5 రోజుల నుంచి ప్లాన్ చేస్తున్నాడు, మేము వద్దన్నాం, ఇవాళ చేసేసాడు. ఎందుకు చేసావయ్యా అని మేము అడిగామండి. మా క్లబ్లో సర్వనాశనం చేశాడు, మీరే సాక్షులు, మీ పని చూసుకో. నీ గురించి ఇదివరకు ఎన్నో కేసులున్నాయి, ఇప్పుడు మర్డర్ కేసు కూడా తోడైంది. నిన్ను అరెస్ట్ చేస్తున్నాం. భగవాన్ దాస్, ఈ రోజున కట్టి పడేసిన నా చేతులు ఈ ఇనుప సంఖ్యలు తెంచుకుని నీ గొంతు నిలువి రక్తం కక్కించే రోజు దగ్గర పడిందని గుర్తుంచుకో. వీణ్ణి ఎలా వదిలించుకోవాలని గింజుకు చచ్చిపోయిన బాసు లటక్కును పక్కన బెట్టింగ్ చేశావు. అసలు బాసు, మీ బొరలో మణుగు మెదరుంది, భూగోళాన్ని ఇలా తలకిందలు చేసేయగలం. ఇప్పుడు ఆ భువనేశ్వరి దేవి రెక్కలు తెగిన పక్షి. ఫ్యూజ్ లేని బల్బు స్విచ్ చేసినా వెలగదు. ఆడది ఆర్పాటానికి పోతే చీర దొంగలు ఎత్తుకెళ్లారట, అది ఆడించే బొమ్మలాటకి వాళ్ళతో తెర పడింది. తెర పడలేదు, ఇప్పుడే నరకాసుర సంహారానికి నాంది. ఈ నగరానికి మరో దీపావళి పండుగ చేసుకునే రోజు దగ్గర పడింది. భువనేశ్వరి, ఎన్నిసార్లు చచ్చి బతుకుతావు చెప్పు. జీవచ్ఛవల్లా బతకడం కంటే ఒక్కసారే చచ్చి శవం అయిపోకూడదు. నీకు బంగారపు సమాధి కట్టిస్తాను. పాపం, కాళ్ళు పట్టుకోవడానికి వచ్చిన ఐదోతనం లేని ఆడది, కనికరించండి బాసు. రేపు మీ కాళ్ళు చేతులు తలలు తెగి ముండాలుగా మారబోతున్నారని చెప్పడానికి వచ్చాను. భువనేశ్వరి, ఈ మాట చాలా సార్లు చెప్పావు, చాలా సార్లు విన్నాం. ఇన్నాళ్ళు ఈ భువనేశ్వరి గుండెలు నా భర్త చితిమంటలే రేగుతున్నాయి, కానీ ఇప్పుడు ఇప్పుడు మరో 4 చితులు మండుతున్నాయి. నీ చితి 5వ చితిగా మండకుండా చూసుకో. ఏడిసావు, ఒకటి మాత్రం గుర్తుంచుకో భగవాన్ దాస్, నీ డబ్బుతో అధికారాన్ని కొని నిర్దోష రాజాన్ని జైలుకి పంపినంత మాత్రాన ఆట అరికట్టిందనుకోవడం నీ వేరితనం. ఆవేశాన్ని కట్టేసే జైళ్లు, ఆదర్శాన్ని అడ్డగించే సంఖ్యలు ఎక్కడా ఏనాడో లేవు. కానీ ఇది మానాడు, మాదే గెలుపు. భగవాన్ దాస్, ఏ రోజునైతే అన్యాయంగా నా భర్తను పొట్టను పెట్టుకున్నావు, ఏ రోజున నా పసుపు కుంకాలు గంగలో కలిపావు, అదే రోజు అదే క్షణం నీ తల తెగి నీ మొండి గెలగెల కొట్టుకుంటూ భూమి మీద దొర్లుతుంది. ఆ క్షణం కోసం అనక్షణం ఎదురు చూస్తుండమని హెచ్చరి.
విచారించడానికి వచ్చాను. బాసు, ఇంకా ఈవిడ మాట్లాడడానికి ఎంత ఓపికో. ఆరిపోయే దీపం కదా, రెప్ప రెప్పలు. ఈ రోజు అమెరికాలో అణుబాంబు గురించి చర్చలు అనుకున్న ప్రకారం ప్రారంభమయ్యాయి. ప్రముఖ పారిశ్రామికవేత్త దాత భగవాన్ దాస్ కి త్వరలో మంత్రి పదవి రావచ్చునని రాజకీయ వర్గాలు సమాలోచనలు జరుపుతున్నాయి. పట్టుబడ్డ తీవ్రవాది గూండా రాజా నిన్న రాత్రి జైలు నుంచి తప్పించుకుని పారిపోయాడు. అతని కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండవలసిందిగా ప్రభుత్వం కోరుతున్నది. సూర్యుడు ఉదయించేసరికి వాళ్ళ పాపం కళ్ళు తెరవక ముందే అందరినీ సమాధి చేస్తాను. నేను మూర్ఖురాల్ని చేదస్తురాలనుకోకు. ఉప్పెల పొంగి ముందుకొస్తుంటే ఎదురు వెళ్లి దాన్ని ఎదిరించాలనుకోవడం వెర్రితనం. వాళ్ళు ప్రజల ముందు ఒప్పుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అవి చెప్పకుండా వాళ్ళు చేస్తే దుర్మార్గులైన వాళ్ళు మంచి వాళ్ళవుతారు, మంచి వాళ్ళైన కొందరు దుర్మార్గులుగా మిగిలిపోతారు. అందుకు వాళ్ళ గుండెలు బద్దలు కొట్టి నిజం చెప్పించాలి. కానీ వాళ్ళ చావును వాయిదా వేయటం ఏమిటి? వాళ్ళిప్పుడు నీ చేతుల్లో చస్తే నువ్వు ఈ లోకంలో ఉగ్రవాది అనే పట్టంతో మిగిలిపోతావు. వాళ్ళని నాశనం చేశాక నేనేమైనా పర్వాలేదు. ఏమిటి ఎస్ఐ గారు ఇలా వచ్చారు? అందులోనూ అర్ధరాత్రి? మీ ఇంట్లో గోండా రాజా ఉన్నట్లు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారని దాన్ని నమ్మి మీరు వస్తే నవ్వుల పాలు కావాల్సి వస్తుంది. ఇచ్చిన వాళ్ళకి మతిస్థిమితం లేకపోవచ్చుగా. అమ్మా, ఎవరికి మతిస్థిమితం లేదో ఒక క్షణంలో అర్థమవుతుంది. సీతా, పైకి వెళ్ళి గదిలో చెక్ చేయండి. చూడండి, ఇది క్లబ్ కాదు. మీ ఇష్టం వచ్చినట్టు వచ్చి సోదా చేయడానికి ఇల్లు. వచ్చేటప్పుడు వారెంట్ తో రావాలి. అనుమానం వచ్చిన వెంటనే వారెంట్ కోసం వెతుక్కుంటే హంతకుడు దొరకడు మేడం. ఇప్పుడు దొరుకుతాడంటారా? దొరకకుండా ఎక్కడ పడిపోతాడు? పద శ్రీధర్. ఒక క్రిమినల్ తప్పించడానికి ఎంతకంటే సాక్ష్యం ఏంటి? ఈ విషయంలో మిమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు. ఏ సాక్ష్యంతో? మీ కన్నబిడ్డ సాక్ష్యంతో. ఆవిడ నా కన్నబిడ్డే అనడానికి సాక్ష్యం ఏమిటి? నువ్వేం మాట్లాడుతున్నావు నీకు తెలుసా? రెచ్చిపోయే వాళ్ళతో ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడుతున్నాను. చట్టం నీ ఒక్కదానికే సొంతం కాదు, అధికారానికి నొక్కరే ప్రతినిధి కాదు. చూడండి ఎస్ఐ గారు, మా ఇంటికి ఎవరూ రాలేదు. కిటికీ రిపేర్ చేయించడానికి ఆ గ్రిల్ నేనే విప్పించాను. మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన లతాదేవి గారి మనసు స్థిమితంలో లేదు. మీరు పర్మిషన్ లేకుండా మా ఇంటికి వచ్చి సోదా చేసినందుకు మీ మీద పరువు నష్టం దావా వేయగలను. ఇక వెళ్ళండి. శ్రీకా, వెళ్ళిపోతున్నామండి. ఆధారం దొరకనప్పుడు ఏం చేయగలం? ఆధారం ఎక్కడ దొరుకుతుంది చూసి నన్ను బట్టి తెలుసుకోవాలి. అంతేగాని ఆవిడ అన్నదని వెళ్ళిపోతే అసమర్థత అవుతుంది. వస్తాను. ఏమిటలా చూస్తున్నావు? అతన్ని తప్పించి తప్పు చేశాననే? ఒక నిర్దోషిని రక్షించడానికి మోసం చేసిన తప్పు లేదు. ఒకప్పుడు నువ్వు అన్న గుండా ఇప్పుడు నిర్దోషిలా కనపడుతున్నాడా? బోయేవాడు మహర్షి వేదాన్ని మించిన రామాయణాన్ని రాశాడు. మారిన మనిషిలోని గొప్పతనాన్ని అర్థం చేసుకోవడమే మానవత్వం. అమాయకులైన నలుగురిని చంపిన హంతకుడు కాస్త్రీ ఇచ్చి నిర్దోష అంటున్నావు. క్షణం క్షణం నీ స్వార్థం కోసం న్యాయాన్ని చంపుతున్నావు. అసలు నన్ను ఎందుకులా చదివించావు? నీలా నన్ను పెంచలేకపోయావా? ఈ రోజు నువ్వు తప్పించుకోవడం కోసం కన్న కూతుర్ని పిచ్చిదన్నావు. రేపు ఆ కూతుర్నే వ్యభిచారాలు కూడా అడగలవు. లతా, అనవసరంగా ఆవేశపడుకు. అర్థం చేసుకో. అర్థం చేసుకున్న చాలు. ఈ భయంకర నరక కోపంలో నేను ఉండలేను. చదరంగం లాంటి ఇంట్లో ఎత్తుల మధ్య ఉక్కిరి బిక్కిరి కాలేను. మమకారాలు మర్చిపోయి కసాయి వాణ్ణి మించిన ఈ కన్నతల్లి నీడలో ఒక క్షణం కూడా ఉండలేను. ఈ రాక్షస నీడ భయంకరమని భయపడే వాళ్ళు ఎవరైనా సరే ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చు. సంజాయిషి గాని ప్రాధేయపడ్డం గాని అవసరం లేదు. ఇప్పుడు చెప్పు నీ నిర్ణయం. నేను ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను. ఎందుకు? మనశ్శాంతిగా పరువుగా బ్రతకడం కోసం. లత, దూరపు కొండలు లునుపని వెతుక్కుంటూ దిక్కులేని దాల్లాగా వెళ్ళిపోతానంటే నీ ఇష్టం. రెక్కలొచ్చిన పక్షి ఆకాశానికి ఎగురుతానంటే ఆపే అధికారం కన్నతల్లికే కాదు, సృష్టించిన దేవుడు కూడా లేదు. చూడు, ఒకవేళ జీవితంలో ఓడిపోతే పిరికిదల్లా చావకు. ఈ భువనేశ్వరి దేవిలో నువ్వు కన్నబిడ్డవన్న స్థానం ఎప్పటికీ ఖాళీగానే ఉంటుంది. గుర్తుంచుకో. మగువలా ఉండలేవు, మమతలో పండలేవు,
మాతవై సీతవై మహిళ జీవించలేదు ఒకేసారి ఆత్మీయతలు అభిమానాలు ఇలా ఎదురు తిరుగుతాయని నేను అనుకోలేదు. నీలాంటి ఆత్మాభిమానం ఉన్న మనిషి పిరికి దానిలా నిస్పృహగా మాట్లాడటం నాకు చాలా బాధగా ఉంది. ఎవరు కరువైనా జీవితంలో చివరి వరకు దూరం కాని వాడే స్నేహితుడని శాస్త్రాల్లో చెప్పారు. నేను నీకున్నాను, బాధపడకు. అవును శ్రీధ, ఈ పరిస్థితిలోనూ నాకు ఓదార్పుగా లేకుండా ఉంటే నేనేమైపోయేదాన్ని? ఎటు పోవలసిందన్ను? పిచ్చిదాన రా. నాకు ఖైదీని కొట్టాల్సి వచ్చినప్పుడు, ఏదైనా యాక్సిడెంట్ బాడీని పోస్ట్ మార్టం చేయాల్సి వచ్చినప్పుడు నా మనసు బాగోదు. అలాంటప్పుడు ఈ ప్రశాంతమైన చోటుకు వస్తే నా మనసు హాయిగా ఉంటుంది. అందుకే నేను ఇక్కడ తీసుకొచ్చాను. అవును, పోస్ట్ మార్టం చేయాల్సిన సేవానికి నాకు తేడా లేదు. చూడలేత, నేను పక్కన ఉండగా నువ్వు ఒక్క క్షణం కూడా దిగులుగా ఉండటానికి వీల్లేదు. అవును, కట్టుకున్న బట్టలతో వచ్చేసినట్లు పర్లేదే, సాయంత్రం షాపింగ్ వెళ్దాం. పర్లేదు. అరే, నా దగ్గర కూడా మామటేనా? వద్దు, వెళదాం. లత, నువ్వు ఇక్కడే ఉండొచ్చు, అన్ని ఏర్పాట్లు ఇక్కడే ఉన్నాయి. వెళదాం. అప్పుడైనా పోనీ, గెస్ట్ హౌస్ సాయంకాలం వెళదాం. ఇది భగవాన్ దాస్ గెస్ట్ హౌస్. భగవాన్ దాసా? ఆయన మన మనిషే. నువ్వు ఆయన మనిషి అయ్యావనుకో, మీ అమ్మ సంగతి రాజా సంగతి నేను చూసుకుంటాను. ఓకే, ముందుకు నుంచి వెళదాం. అబ్బా, మరీ అంత తొందర అయితే ఎలా? నీ మనసుకు తోడుగా మనసు కుదిరితేనే నీ మనసు కుదుట పడుతుంది. ఏమిటి, పోలీస్ ఇన్స్పెక్టర్ గారు రేపులు మొదలు పెట్టారా? నువ్వా? అవును, రక్షించవలసిన పోలీసులే రాక్షసులైనప్పుడు నాలాంటి గుండాలు పోలీసులు కాక తప్పదు. Yeah.
వాళ్ళలో ఉన్న గుండాను తెలుసుకోగలిగావు, కానీ కన్నతల్లి గుండెలోని అగ్నిపర్వతాన్ని అర్థం చేసుకోలేకపోయావు. నీ తల్లికి జరిగిన అన్యాయం చెప్తాను. ఆ భయంకరమైన గతాన్ని విని ఏ నిర్ణయం తీసుకుంటావో నువ్వే తీసుకో. నేను చేసిన తప్పకి క్షమాపణ అడిగే హక్కు నాకు లేదు. జరిగిందంతా ఇంతవరకు నాకెందుకు చెప్పలేదమ్మా? నిజం తెలియకుండా నిన్ను నిందించే మూర్ఖురాలుగా నన్ను ఎందుకు చేశావు? నా తండ్రికి జరిగిన భయంకరమైన ఘోరాన్ని నువ్వు నాకెందుకు చెప్పలేదమ్మా? చూడమ్మా, నా బిడ్డ నా భర్త కంటే గొప్ప లాయర్ కావాలని, ఆ లక్ష్యం నీ మనసులో చెదరకూడదని నా గతం నీకు చెప్పలేదమ్మా. ఈ తల్లి మనసు అర్థం చేసుకుని భారీగా ఓడిపోయిన ఓ ఆడదాన్ని తల్లిగా గెలిపించావమ్మా, తల్లిగా గెలిపించావు. ఇన్నాళ్లుగా ఎదురు చూసిన మంత్రి పదవి మరో మండలం దినాల్లో నిన్ను వరించబోతుంటే వాళ్ళు ముగ్గురు ఏకమై శేషభిషలు చేసి నిన్ను ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలని చూస్తున్నారా? స్వామి, వాళ్ళని ఏకంగా లేపేయడానికి ప్రయత్నిస్తే? అవును స్వామి, వాళ్ల తలలు తెగితే గాని మన తలలు నిలబడం అని గట్టిగా అనరాదు వీరొకరు వినరా. ఇది ప్రజల పలుకుబడి అభిమానం సంపాదించాల్సిన సమయం. అందుకు నువ్వు ఒక యజ్ఞం సాగించాలి. ఆ యాగం వర్షాలు కురిపిస్తుంది, వరదల్ని ఆపుతుంది, దేశాన్ని సుభిక్షం చేస్తుంది అని మనం ప్రచారం చేస్తాం. ప్రజల్ని నమ్మిస్తాం, నమ్మకాన్ని పెంచుతాం. యజ్ఞానికి వివాహం జరగాలి, మరి భగవాన్ దాస్ గారికి రెండో వివాహం జరగాలిగా స్వామి. దానికి మార్గం ఆలోచించాను రా. నా పెళ్లి శిష్యుడు భగవాన్ దాస్ అర్ధాంగిగా, రేపు అతను సాగించబోయే మహాయాగానికి సహధర్మచారినిగా ఒక కన్యను మేము ఎప్పుడూ నిర్ణయించాం. నిర్ణయించండి పడమటి దిక్కున హోమగుండాలకు సరి అయిన స్థలాన్ని, మన శత్రువులను తూర్పు సముద్రంలో కలిపే మార్గం వేం చెప్తాం. అందరికీ మర్యాదగా చెప్తున్నాను, వెళ్ళండి. ఒక గంటలో ఇల్లు మొత్తం ఖాళీ చేసేయాలి. అదేడు బాబు, ఇప్పటికిప్పుడే వన బలంగా ఇల్లు ఖాళీ చేయమంటే ఎట్టా బాబు? ఏదో ఒక టైం ఇస్తే దారి చూసుకుని వెళ్ళిపోతాం బాబు. ఏంటో నీకు టైం ఇచ్చేది? నీ బాబు వేస్తావు అనుకున్నావా? ఇల్లు మొత్తం ఖాళీ చేసేయండి బాబు. దయచూపడం బాబు. ఏంటి మీ దౌర్జన్యం? దౌర్జన్యం కాదు భువనేశ్వరి దేవి గారు, ఇది ప్రభుత్వం వారి ఆర్డర్స్. పేదవాడి కడుపు కొట్టమని, వాళ్ళ కొంపలు కూల్చమని ఏ ప్రభుత్వం ఆర్డర్ వేసింది? ఈ స్థలం భగవాన్ దాస్ గారు కొన్నారు, ఖాళీ చేయించమని కమిషనర్ గారు ఆర్డర్. వాడికి డబ్బుంది గనక ఏమైనా కొనగలడు, చట్టం మీ చేతిలో ఉంది గనక ఏమైనా చేయగలరు. కానీ వాళ్ళకి ఎక్కడ బ్రతకాలో దారి చూపకుండా ఇలా అనాథలు చేసి ఇల్లు ఖాళీ చేయించే అధికారం మీకెవరికీ లేదు. అలా జరగనివ్వరు. చూడండి, చెప్పింది చేసేవాళ్ళమే కానీ నిర్ణయాలు తీసుకునేవాళ్ళు మాత్రం కాదు. మీరే వచ్చి కమిషనర్ గారితో స్వయంగా మాట్లాడండి. అలాగే. చూడండి భువనేశ్వరి దేవి గారు, మేము కమిషనర్ గారు పంపిన పోలీసులం కాం, భగవాన్ దాస్ గారు పంపిన మనుషులు. పదండి మా అధర్మ స్థానానికి. ఏం భువనేశ్వరి దేవి, నీకు ఈ ధర్మస్థానం శ్మశానంలాగా, ఈ బోన్లు సమాధుల్లాగా కనిపిస్తున్నాయా? అవునవును, ఆవిడ భర్త ఆఖరి శ్వాస వదిలింది, ఆవిడ బిడ్డ తొలి శ్వాస పీల్చింది ఇక్కడే కదా, అందుకని అలాగే కనిపిస్తుంది. భర్త చచ్చిన చోటు, బిడ్డ పుట్టిన చోటు ఎలా మర్చిపోతుంది బాస్? భువనేశ్వరి, ఇక్కడ నీ భర్తతో పాటు నిన్ను ఆనాడే చంపేసుండేవాణ్ణి, కానీ ఆడదాని ఐదోతనంతో పాటు నీ ఐదు ప్రాణాలు తీతిన ధర్మం కాదని ఇన్నాళ్ళు కనికరించి వదిలిపెట్టాను. భగవాన్ దాస్, మళ్ళీ నన్ను ఇక్కడికి తీసుకొచ్చి నా జీవితంలో ఆరిపోతున్న చితిమంటల్ని ఆకాశానికి లేపావు. నీ సమాధికి ఇక్కడే ఇటుకలు పేరుస్తాను. చూడు భువనేశ్వరి దేవి బాసు, రక్త తర్పణంతో ప్రారంభమైన మన విరోధాన్ని రక్తబంధంతో కలుపుకోవాలని మా భగవాన్ దాస్ బాసు అభిప్రాయం. ఆ అభిప్రాయం ఏమిటో అర్థమయ్యేటట్టు చెప్పు. గంగా భాగీరథీ సమానరాలైన భువనేశ్వరి దేవి గారి ఏకైక పుత్రికెల్ల అతను, పురప్రముఖులు, గౌరవనీయులు, దానకర్ణులు అయిన శ్రీశ్రీ శ్రీ భగవాన్ దాస్ గారు తమ ద్వితీయ కళత్రంగా వివాహం చేసుకున్నట్టుకు పెద్దలు నిశ్చయించారు. ఎవరు ఆ పెద్దలు? మేమే, శంకరానంద స్వాముల వారు. బిడ్డ ప్రాణం మానం ముఖ్యం కదా, తాంబూలాలు అందుకుని ఆ నవదంపతులను ఆశీర్వదించి అక్షింతలు వేయి సహోదరి. పరమ పూజ్యులు శంకరానంద స్వామి వారే మా వివాహానికి ముహూర్తం నిర్ణయించారు. భగవదీక్ష, వారి మాట విని నా కాళ్ళు కడిగి కన్యాదానం చేయండి అత్తగారు. స్వామి, నువ్వు కాదన్నా కథ నడిచేది మా కథనం ప్రకారమే.
బంగారయ్యా సిద్ధంగా ఉంది బాసు, తీసుకురండి బాబు. నా కూతురు మీరు చేసేసుకున్నారు, మీ ప్రాణాలు తీసేస్తాను. అత్తగారు శాంతించండి. చూసావు కదా మీ అమ్మ చేదస్తాం, ఆవిడ ఒప్పుకోపోయినా నువ్వైనా ఒప్పుకో మన పెళ్లికి. నీ మొహానికి పెళ్లి ఒకటే, ఈ వయసులో నీకు అవసరం పెళ్లి కదరా. నీ స్తవానికి ఊరేగింపు, ఎప్పటికైనా మీ అందరినీ ఉరికంబో ఎక్కించి తీరుతాను. మర్యాదగా మమ్మల్ని విడిచిపెట్టావు. ప్రజా సమక్షంలో నిన్ను ఒప్పించి ప్రజల చేత మెప్పించి మా భగవాన్ దాస్ బాధ్యను చేస్తాను. అప్పటి వరకు మీ అమ్మ మాకు బందీగానే ఉంటుంది. చూడు మా ప్రభావ ప్రభంజనం. నేను బతికుండగా నది రోడ్డు మీద ఒక ఆర్గానం మీరు చేయి చేసుకోవటమా? నా ప్రాణాలు పోయినా సరే మిమ్మల్ని చట్టానికి పట్టిస్తాను, మీకు ఉరిశిక్ష పడేలా చూస్తాను. ఒక ఆడదాని మానానికి రక్షణ కల్పించలేని ఇది ఊరా వల్లకాడా? మీరు మనుషులా మనస్సు వచ్చిన సేవారా? కౌరవ సభలో ద్రౌపది సిగ్గును కాపాడలేకపోయిన మేధావుల వారసులు మీరు. ధృతరాష్ట్రుడి గుడ్డి జనం మీది, అసమర్థ చాటును దాగిన పాండవుల నీతి మీది. ఇటువంటి మనుషుల మధ్య బతుకుతున్నందుకు నేను సిగ్గుపడుతున్నాను. అస్తు శుభమస్తు. ఆడదానితో ఏడడుగులు నడిచినవాడా, ఆడదాన్ని హింసించి తల్లిని చేసే దౌర్భాగ్యుడా, ఆడదాని ఐదోతనం కోసం నేల మీద పురుగులా బ్రతికే జాతిహీనుడా, ఎవరు ఎవరు నిజమైన భర్త? ఆడదాని మాన సంరక్షణ చేయగల నిజమైన ధీరుడే ఆడదాని భర్త. స్వామి అవునురా, ఆ చిన్నారి నుదుటన బ్రహ్మరాతను ఇప్పుడే చదివానురా, ఆ రాతలో మాకు మీ కళ్యాణ పత్రిక గోచరిస్తోందిరా. మేం తలపెట్టిన ప్రజా సంక్షేమ యాగానికి నువ్వు కర్తవు కావాలంటే ఆ చిన్నారికి నువ్వు భర్తవు కావాలి. ఓ నా భక్తులారా, పెదవి విప్పి పలుకండి. అవునమ్మా, ఆడదాని మానాన్ని కాపాడిన వాడే నిజమైన భర్త. ఆయన సమయానికి రాకపోతే మేమెవ్వరం కాపాడేవారం కాదు కదా. మమ్మల్ని అందరినీ కాపాడు. కాపాడుతాను. ప్రజల జ్ఞానం వేసిన పెళ్లి పందిట్లో నీలాంటి మత సంరక్షకులు మోగించే మంగళ వాయిద్యాల మధ్య ఈ దేశంలో పెరిగిపోతున్న హింస దౌర్భాగ్యాల సాక్షిగా భగవాన్ దాసుని నేను పెళ్లి చేసుకుంటాను. బంగారయ్య గారు, భువనేశ్వరిది పరిస్థితి ఏంటి, భద్రంగానే ఉందా? మన ధర్మస్థానంలో భద్రంగా ఉందయ్యా, మన గెస్ట్ గా ఉంది. బయట నీ తలకాయంత తాళంగా పేశాను, ఇదిగో తాళం. లోపల ఊపిరి అడిగి చావాలి కానీ ఒక్కరితే బయటికి రాలేదు. తాళం జాగ్రత్త. తాళం సంగతి నేను చూసుకుంటాను, నీ గెస్ట్ సంగతి నువ్వు చూసుకో. మీకన్నీ అందే సార్? వాళ్ళు ఇందాక నుంచి జానివకరు జానివకరు అనుస్తుంటే అన్ని అందేయా అని అడుగుతాడు. బొంగు అబ్బా, బొంగు బొంగు అన్నాను. రాజకీయ నాయకులు మీకు ఇవన్నీ ఎందుకు లేండి? అదేంటయ్యా, స్వామీజీ అలా దేవుకుంటూ వస్తున్నాడేంటి? ఆయన స్వామి కాదు బాబు, అడుక్కునేవాడు. నాకిద్దరు ఒకేలా కనిపిస్తారేంటి, నువ్వు అడుక్కో.
ఓట్లు ఈ తాను తీసుకెళ్ళి భువనేశ్వర దేవి గారికి అంతా చెప్పండి. వీళ్ళకి ముగ్గురు నేను తీసుకొస్తాను. పడండి. అలాగే. లత్తగారు, ఆ బొడ్లో ఉన్న కత్తి తీసిస్తారా? మీరు తీసిస్తారా? మమ్మల్ని తీసుకోమంటారా? దట్ ఇస్ బెటర్. ది గ్రేట్ భువనేశ్వరి దేవి గారి కంటే ది గ్రేట్ లాయర్ లత్తగారు నాలుగు ఆకులు ఎక్కువ చదువుకున్నారని మాకు బాగా తెలుసు. చూడండి, ఇది రణరంగం కాదు, పెళ్లి పని. పెట్ల మీద కూర్చోండి. బాసు, ముహూర్తం దాటిపోతుంది, ఇంకా స్వామీజీ రాలేదేంటి? అదే అర్థం కావడం లేదు బాసు. పళ్ళకి ఏమైనా ట్రబుల్ ఇచ్చిందేమో. నీ బొంద అది ఏమైనా కారా ట్రబుల్ ఇవ్వడానికి? స్వామీజీకి చేయమన్నారు ఈ ఏర్పాట్లు? ఎందుకు చేశారు చెప్పండి. భక్తులారా, మహాభక్తులారా, వైదికులారా, హోమగుండాలను ఆర్పండి. పోలీసు శాఖ వారు మారణాయుధాలను దించండి, దించండి. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు, వీల్లేదు. ఇది యాగం కాదు, ఇది యాగం కాదు. అడుగు ఆ భగవాన్ దాస్ గారి బోధం. వాడి మంత్రి పదవుల కోసం నేను చేస్తున్న ఆగం. ఇది యాగం కాదు, ఇది యాగం కాదు. స్వామివారు మందు కొట్టొచ్చాడా? ఇష్టం వచ్చినట్టు బాగుతున్నాడు. రా తల్లి, రా. అంబ పిలుస్తోంది, రా తల్లి. అంబ పంబ రేపుతోంది, రా తల్లి. ఇవి నా పలుకులు కాదు తల్లి, అంబ పలికిస్తోంది. అంబ స్వామి గుండెలు పగిలిపోతాయి. నా దారికి ఎవరైనా అడ్డొచ్చారో నిర్దాక్షిణ్యంగా చంపేస్తాను. మేం మహాత్ములం, మహిమాన్వితులం. మమ్మల్ని చంపటం పాపం రా. ఏటా నీ మహిమ? మాయల పకీరు వేషం వేసి ప్రజలను మోసం చేసి మతానికి మచ్చను, దైవత్వానికి దోషాన్ని అంటగట్టే తంత్రాలైనా నీ మహిమ? ప్రజా సంక్షేమం కోసం అని చేసే ఇది మహాయజ్ఞం కాదు, ఆ భగవాన్ దాసును అధికార సింహాసనం ఎక్కించడానికి సాగే కుతంత్రం. వెళ్ళు. ఇక్కడ నువ్వు పిలిచినా పలికే దిక్కు కూడా లేదు. బయట నీ వాళ్ళ చావు గురించి నువ్వు వినేలోగా, యజ్ఞ వాటికలో జరగాల్సిన మన పెళ్లి ఈ గర్భగుడిలో జరుగుతుంది.
తరాలు మారినా రక్తపాతం లేని చైతన్యం లేదు. నాడు నరకాసురుడు, నేడు ఈ భగవాన్ దాస్. తిరిగితనం మన జాతి హక్కు, అసమర్థత మన జన్మ హక్కు అయినప్పుడు ఇలాంటి భగవాన్ దాసులు వేల మంది, వేలాది మంది పుడతారు. వీడు అరాచకానికి, చరమగీతం పాడటానికి గట్టిపోచు కూడా గంటగొడ్డలే ఎదురు తిరిగినాడే. విశ్వశాంతి. అవును, వంద మందిని ఒక్కడు నిరంకుశత్వంగా, నిర్దాక్షిణ్యంగా హింసిస్తుంటే కళ్లకు గంతలు కట్టుకున్న మీకిది కనువిప్పు. నిరాశతో, నిస్పృహతో బతికే మీకిది మేలుకొలుపు. 10 మంది గూండాలు ఊరిని తమ గుప్పెట్లో పెట్టుకుని శాసిస్తుంటే ఎదిరించలేని తప్పు మీది కాని, ఎదిరిస్తున్న వాళ్ళది కాదు. ఈనాడు ఈ సంఘటన, ఈ రక్తపాతం వ్యక్తిగత హింసావాదానికి నంది కాకూడదు. ఇక్కడి దోపిడిని ఎదిరించే చైతన్య జ్యోతి కావాలి. ఆ చైతన్య జ్యోతి నవతరానికి నంది కావాలి. భూమి పగిలి కొత్త తరం పుట్టుకురావాలి.